సక్కరైనటువంటి సన్నివేశం జగద్గురు పాదుకా క్షేత్రం గురువాసర. ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక గోష్ఠి కార్యక్రమంలో, వేదార్థ ఉపన్యాస సప్తాహ కార్యక్రమంలో, 5వ రోజు కార్యక్రమంలో మనందరం ఉపవిష్టులై ఉన్నాం. శ్రద్ధాభక్తులతోటి వచ్చేవారికి ప్రకృతి కూడా కొన్ని పరీక్షలు పెట్టినా ఈరోజు కొంచెం సహకరించింది. పరీక్ష పెట్టినప్పుడు వచ్చిన దానికంటే కొంచెం తక్కువగా వచ్చారు. పరీక్షలు ఉంటేనే మనుషులు గ్రంథాలు చదువుతారు. సరే, అది ఒక విషయం. నిన్నటి రోజున అత్యంత ఆప్తులు, ఆప్త శబ్దానికి ఆప్తస్తు యథార్థవక్త, యథార్థ అందుచేత ఆప్తవాక్య యథార్థ వదనం చేసేటటువంటి మా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బ్రహ్మశ్రీ నిన్నటి రోజున కొన్ని విషయాలు మనం ముచ్చటించుకున్నాం. నింపగాలిగా ఏమో చాలా చెప్పేద్దాము అని నాకు ఉండవచ్చు, ఎన్నో చెబుతారేమో అని మీరు అనుకోవచ్చు. ఏదో నింపగాలిగా మనం నడిపిస్తున్న దాంట్లో కొంచెం లోక వ్యవహారంలో స్వరువులకి ఉపకరించేటటువంటి విషయములను, వేదశాస్త్ర ప్రతిపాదితములైనటువంటి విషయాల్ని మనం స్మరించుకుంటూ 5వ రోజు దాకా వచ్చాం. ఉపనయన సంస్కారం యొక్క గొప్పతనాన్ని కొంతవరకు మనం నిన్నటి రోజులు తెలుసుకున్నాం. అలాగే ప్రసంగవశాత్తు అనేక మంది మహనీయులు, సద్గురువులు, ఆ సద్గురువులు కూడా జగద్గురువుల యొక్క దివ్యానుగ్రహం పొందినవారు అని నిన్నటి రోజున అనేక మంది సద్గురువుల్ని కూడా మనం ఇక్కడ మనసా స్మరించుకుంటూ 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా 3 గురించి మనం చెప్పుకున్నాం. బ్రహ్మశ్రీ మా తండ్రి గారు కాశీ పండితులు, అన్నే గణపాఠి గారు, అలాగే వేదభాష్య గురువులు మహామహోపాధ్యాయ అధ్యాపన చక్రవర్తి సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాన గారు, అలాగే జీవన్ముక్తులుగా జగద్గురువుల చేతను భావన చేసినటువంటి మహనీయులు, పరమాచార్య స్వామి వారి గురించి మనం ఎన్నిసార్లు స్మరించుకుంటున్నామో మనకు తెలుసు. వారు ధార్వాడ్ వెళ్ళి వారి ముఖత వేదాంత శ్రవణం చేద్దామని కొన్నాళ్ళు ఉండిపోయారు. వారికి ఉండిపోయి వెళ్ళిపోతూ కాషాయం కట్టిన సన్యాసిని నేను, కాషాయం కట్టని సన్యాసి బాలచంద్ర శాస్త్రి జోషి గారు అని చెప్పి వచ్చారు. లేదా అటువంటి వారి గురించి చెప్పుకున్నాం. వారి దగ్గరికి నేను చదువుకు వెళ్ళినప్పుడు తత్పూర్వం అంటే గురువుల్లో ఈర్ష్యాసూయులు లేకుండా ఎంత కరుణా దృష్టి ఉంటుందో చెప్పడానికి చెబుతున్నారు. బ్రహ్మశ్రీ కందుకూరి భాస్కర శాస్త్రి గారు అని వ్యాకరణ వేదాంత శాస్త్రాల్లో కడియాల సీతారామ శాస్త్రి గారు మహానుభావులు, సుప్రసిద్ధ పండితులు, వేదశాస్త్ర శాస్త్ర పండితులు, పౌరాణికులు, వారి దగ్గర చదువుకున్నారు ఆయన. వారు నాకు మొట్టమొదట సాహిత్యము, వ్యాకరణ ప్రకరణాలు ఇవన్నీ కూడా
పక్షవాతం వస్తే కడుక్కుని మాటలు చెప్తారు. ఆ గురువులు బ్రహ్మశ్రీ వ్యాకరణ సింహం పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా చాలా సంతోషించారు, మంచి చోటుకు వచ్చేవయ్యా అని. జత వారిని కూడా ఇవాళ సభాముఖంగా స్మరించుకుంటున్నాను. ఎందుకు చెప్తాడంటే మీరందరూ కూడా అహేతుకం ఒక చాలా విశేషమైనటువంటి ఆదరాభిమానాలతో నాకు ఏదో ఎత్తించుతూ అధ్యయనం చేయటానికి అవకాశం ఇచ్చారని వాళ్ళని స్మరించుకుంటున్నాను. ఇంకొకరు బ్రహ్మ విద్యా మహోదధి మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ రాణి నృసింహశాస్త్రి గారు, వారు ఎంత అపారమైనటువంటి దృష్టితో వారి ఇంట్లో భోజనం పెట్టి వృద్ధాప్యంలో పాఠం చెప్పి ఆయన ఇటు పేరు నువ్వు ధార్వాడు వెళ్ళని నన్ను అక్కడికి పంపించారు. ఆయనకి స్వాస్థ్యం లేదు. ఇంకా ఉన్న విషయం ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలంటే నేను రాజమండ్రి నుంచి నరేంద్రపురం వెళ్ళేటప్పుడు దప్పకాయలు తీసుకెళ్ళేవాడిని, ముత్తు చేతులతో వెళ్ళకూడదని ఆయన చెప్తూ ఓ మాట లేవారు. దప్పకాయలతోటి ఎన్ని రకాలు చేసేసేవారు వాళ్ళు నేను ఉన్నంతకాలం చేసి. నాకు మీ వెళ్ళనాటి వాళ్ళందరూ కూడా సన్నిహితులు శిష్యులు, మీ బాబాయ్ గారు బ్రహ్మశ్రీ సలక్షణ గణపతి గారు వాళ్ళు, కానీ మా రుచులు మీ దగ్గర రావయ్యా అని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే నేను ఎక్కడ వచ్చినా ఎంతమంది హమారాధనలు చేసినా భారద్వాజ విందు అనేది అలాగే ఉంటుంది. అంటే అలా అంత ఆనందంగా నాకు సహకరించారు. అలాగే బ్రహ్మశ్రీ వేదార్థ ప్రవచనంలో భారతదేశం మొత్తం మీద అగ్రగణ్యులుగా లెక్క పెట్టినటువంటి బ్రహ్మశ్రీ రేమిళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి వారు కూడా కొన్ని విషయాలు నాకు బోధించి వారు లోక ప్రచారంలో ఉండటం వల్ల సన్నిధానం గురువుగారి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని కూడా వారు ఆశీర్వదనంతో తీసుకున్నాను. తర్వాత వారు రాసినటువంటి కొన్ని గ్రంథాలకి నాకు వేద భాష్యం సమగ్రంగా బోధించిన ఆయన దగ్గర కూడా నా ద్వారానే పుస్తకాలు అన్నీ పంపిస్తూ దాంట్లో అనేక విశేషాలు చెప్తూ ఉండేవారు. వారే చెప్పారు నాకు, నాయన వీళ్ళందరూ వైదికులు జడులు అనుకుంటారు లోకం, నీకు ఎంత ఇష్టం ఉన్నా లేకపోయినా 5 నిమిషాలైనా పేపర్ చదువు, దాంట్లో ఏమీ పెద్ద ఇబ్బంది లేదు, 1-5 నిమిషాలు చూస్తే లోకం ఎలా ఉంది, మనం ఎలా వెళ్తుంది మనకు తెలుస్తుంది, ఎవరికైనా బోధ చేయడానికి ఉంటుందని కూడా సలహా చెప్పారు. అలాగే ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, నువ్వు ఎప్పుడైనా సరే పుస్తకం మీకు హృదయం మీద ఉండాలి, వెలుగు వస్తే పుస్తకం చూసుకునే స్థితి రావాలి. ఎలాగైతే మనం ఇప్పుడు ఈ దూరవాణి చూస్తున్నాము అలాగా అని కూడా చెప్పారు. చేత అలాగా అనేక మంది మహనీయులు నాకు సహకరించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే వాళ్ళు ఏమీ ప్రతిఫలం ఆశించకుండా ఒక గొప్ప తపస్సుగా చెప్పారు. వారు అల్లా చెప్పినటువంటి విషయములు యదత్ర సౌష్ఠవం కించిత్ తద్గురోరేవహి యదత్ర అసౌష్ఠవం తత్ మమైవ గురోర్నహి అని మహాభాష్య ఉపోద్ఘాతంలో ఒక మహనీయులు ఈ శ్లోకాన్ని ఉపయోగించారు. అంటే నేను చెప్పే దాంట్లో కొంచెం చెప్పేస్తున్న దాంట్లో అశాస్త్రీయం ఏదైనా కనుక ఉన్నట్లయితే అది నాది, ఏదైనా మంచి విషయాలు ఉంటే గురువునిది అనేది నేను చెబుతూ ఇంకా శ్రోత గురువులు ఇంకా నాకు జ్యేష్ఠ భ్రాత పితృసమహాన విశ్వనాథ గణపాటి గారు మా పెద్దన్న గారు ఇలా అందరూ అనేక మంది గురువు కారణగుణా కార్యే సంక్రామంతి అని ఒక తర్కశాస్త్రంలో విషయం, అనేక కారణములు కనుక ఉన్నట్లయితే ఒక కార్యం ఉత్పన్నం అవుతుంది. అందుచేత ఏదైనా అప్రామాణ్యంగా నేను ఏదైనా చెప్పినట్లు పెద్దలు భావిస్తే అది నా తప్పు కానీ శాస్త్రాన్ని తప్పు కాదు, గురువుని తప్పు కాదు అనే మాట కూడా నేను చెబుతూ ప్రమాదో ధీమతామపి ఏ విషయములు కావాలి అన్నా నేను మొట్టమొదట మనవి చేసినట్టుగా మాట్లాడిన దాన్ని కట్టుబడి ఎందుకు మాట్లాడానో నేను చెప్పగలను అని అనుకుంటున్నాను గురువుల యొక్క కృప వల్ల అనేది మొట్టమొదటిగా చెబుతూ ఉపనయన ఇంకా పనిలో పని నా దగ్గర ఏదో నేనేదో మంచి మాట చెబుతాను ఆధ్యాత్మిక విషయాలు చెబుతాను అని కొంతమంది ఎవరో పెద్దలు ఆశ్రయించారు. ఆ ఆశ్రయించిన వాళ్ళల్లో ఆహ్లాదం కలిగించిన వాళ్ళు ఎవరు అంటే
నల్లకోట ప్రభాకర్ రావు గారిని పెద్ద సైంటిస్ట్ ఆయన, రెండుసార్లు అంతర్జాతీయ సమావేశాలకు వెళ్ళినటువంటి వారు అబ్దుల్ కలాము వారి సమయంలో, వారు ఎందుకో నా దగ్గరికి వచ్చారు. వస్తే కాస్త భగవద్గీత భాష విషయాలు చెబితే వారి బంధువులందరూ అన్నమాట ఏమిటి అంటే, మీ దగ్గరికి రానప్పుడు మీ దగ్గరికి వచ్చాక మాకు వాల్మీకిని స్మరించుకుంటున్నామని అంత అనుష్ఠానంలో మునిగిపోయారండి. ప్రాతకాలం బ్రాహ్మ ముహూర్తం నుంచి సాయంత్రం దాకా ఆయన కొన్ని సంవత్సరాలు అలా చేశారు. అలాగే క్షత్రియోత్తములు ఈ ఊళ్ళోనే ఉండేవారు కొన్నాళ్ళు. చింతలపాటి సన్యాసిరాజు గారిని ఒక పుష్కరకారం, వైద్యులు ఎవరూ కూడా ఏ పని చెయ్యొద్దు అన్నప్పుడు రెండు మూడు సార్లు ఆయనకి బైపాస్ అయింది. వారు వచ్చి ఒక 12 సంవత్సరాలు నా దగ్గర కొంత శ్రవణం చేశారు. ఆధ్యాత్మిక జిజ్ఞాసులు వారు. వారు వచ్చినప్పుడు ఒక మాత్ర అక్కడ పెట్టుకుని కూర్చునేవారు. చాలా కాలం ఎందుకో తెలియలేదు. ఏమన్నా ఏమిటంటే ఆ మాట పెట్టుకుని పెట్టుకుంటున్నారు, వెళ్ళేటప్పుడు తీసుకుపోతున్నారు అంటే, నాయన డాక్టర్లు ఇంకా చివరి స్థితి కదా, అన్నీ కట్టేయమన్నారు, నేను కట్టకుండా ఈ పని చేస్తున్నాను, కానీ ఇక్కడ ఏదైనా తేడా వస్తే ఈ చారస్థంగా అక్కడికి వెళ్ళారు తేడా వచ్చింది అని విద్యకి అప్రతిష్ట రాకూడదు. ఏ తేడా వచ్చినా ఈ మాత్ర నాలుగు కింద పెట్టుకుంటే డాక్టర్కి వెళ్ళేదాకా మీకు అప్రతిష్ట లేదు, ఇక్కడ ఏమీ అక్కర్లేదు అని అంతల్లా ఆయన చదివి చివరికి సిఎస్ రావు గారిని ఆయనకు చాలా బాగా తెలుసు, ఊళ్ళో డాక్టర్ గారు చేస్తే ఆయన చెప్పారు, మీది లేనప్పుడు నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతాను అని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఎంత చిట్ట చివరి దాకా వింజం వాపి స్మరణ భావం తెగెత్తంతే కడేవరం అన్నట్లుగా వెళ్ళిపోతే ఒక క్షత్రియుడికి ఇటువంటి స్థితి కలిగింది, నాకు వస్తుందా అని ఎవరు నాకు భీతి కలిగింది. చదివి విని ఎందుకు చెప్తున్నాను అంటే, లోకంలో కొంతమందికి ప్రేరకములు అవుతాయని చెప్తున్నాను తప్ప వేరే వేరే విషయాలు ఏమి కాదు. అలాగే డాక్టర్ టీవీ నారాయణరావు గురించి చెప్పాను, రామాయణంలో ఆయన చాలా సంస్కృత పండితులు, సంస్కృత సార్వభౌములు, జగద్గురువులు ఆశ్చర్యపోయేటట్లుగా ఒక రామాయణాన్ని మతించి పుస్తకం రాశారు. ఆయన గురించి చెప్తే వీడికి ఆయన ఏమన్నా అంబాసిడర్లో ఏదో అంటారు కదా మీరు, నేను అందుకోసం చెప్పట్లా. ఇవాళ మనకి ఏ పని చేద్దా ఉన్నా మంచి పని చేద్దా ఉన్నా ఖాళీ లేదు అని అనుకుంటున్నాం మనం. మరి యూరాలజీలో రాష్ట్రంలోనే అగ్రగణ్యులకి డాక్టర్లందరూ ఆయన దగ్గరికి వచ్చి సలహా తీసుకునేవాడు కూడా నాకు తెలుసు. మరి అటువంటి వారు ఒక 10-15 సంవత్సరాలు ఎలా మతించారు అంటే, ఇష్టం ఉంటే కష్టం ఉండదు అనే విషయాన్ని చెప్పడానికి నేను చెప్పినంత మాత్రాన ఆయన యశస్సు పెరగదు, చెప్పనంత మాత్రాన యశస్సు తగ్గదు. కానీ ప్రయత్నం చేసేవాళ్ళు చిరంజీవులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియడం కోసం ఈ ప్రకారంగా చెప్పారు అని భావన చేస్తుంటే, ఇంకా ఉపనయనం గురించి నిన్న చెప్పుకున్నాం కొంత. అష్టవర్షం బ్రాహ్మణం ఉపనయేత, గర్భాష్టమేషు బ్రాహ్మణం గర్భద్వాదశేషు రాజన్యం గర్భైకాదశేషు రాజన్యం గర్భద్వాదశేషు వైశ్యం అని ఎప్పుడెప్పుడు ఎలా ఎవరు చేసుకోవాలో కూడా మనకి ఆపస్తంభ మహర్షి చెప్పాడు. దాంట్లో ఆ ఉపనయనం యొక్క గొప్పతనము, ద్విజత్వము ఎలా వస్తుందో, దాంట్లో బ్రహ్మోపదేశంలో ఉండేటటువంటి అంతరార్థము, ఆ వటువుకి ఏ ప్రకారంగా ఉపకరిస్తుంది, అలాగే గాయత్రి మంత్రోపదేశం వల్ల ఆయన చెప్పినటువంటి మంత్రపూర్వకమైనటువంటి ప్రతివచనం, నేను అవృధమసౌ సౌజ్ఞాన దగ్గర అహం శ్రీమాన్ జాతః అనే మాటతోటి చాలా బాగా మనకి చెప్పిన విషయాలు కొన్ని మనం తెలుసుకున్నాం నిన్నటి రోజున. ఇప్పుడు దాంట్లోనే కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే, ఉపనయనం అయిన వాళ్ళు సంధ్యావందనం చెయ్యాలి అనేది ఒక నియమం. ఉపనయనం అయిన తర్వాత సంధ్యావందనం చెయ్యకపోతే సంధ్యాహీనో నిత్య మనరహ సర్వకర్మసు. రైతులకు మా గురువుగారు చెప్పేవారు, ప్రకాష్ శాస్త్రి గారు, రైతులకు పొద్దున్న పొలం వెళ్తూ చెరువులో కాళ్ళు కడుక్కుని సూర్యుడికి నమస్కారం చేస్తే ఫలం వచ్చేస్తుందిట. వీడికి స్నానం చేసి సూర్యోదయానికి ముందు సంధ్యావనం చేస్తే కానీ వీడికి ఫలం లేదు అనే విషయాన్ని చెప్పేవారు అన్నమాట.
ఇంకేదో అటువంటి సంధ్యావందనం గురించి మనం కొంచెం తెలుసుకోవాలి అనుకుంటే ఎందుకు సంధ్యావందనం చేయాలి? ఇప్పుడు మనకి ఏదైనా పూర్తిగా దాంట్లో తెలిస్తే మనం తర్వాత వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది, ఏదో తప్పదండి ఏదో చేయమంటున్నారు చేసేస్తున్నాము అని అనుకుంటున్నారు. అంటే ఏ పనైనా చేసేటప్పుడు ఒక ఆనందం కలగాలి అంటే కూడా కొన్ని ఆఖ్యాయికులు వేదంలో ఉన్నాయి. రక్షాంసిహాపురోనుభాకే తపోగ్రమతిష్టంతజాపతి వరేణోపాత తాని వరమీత ఆదిత్యోధాయితి. తాత్పర్య రూపంగా చెప్పేది ఏమిటి అంటే రాక్షసులు తపస్సు చేశారు. ఎవరైనా పరీక్షాధికారిగా ఉన్నవాళ్ళు, వాడు సాత్వికుడైనా రాజసంతో ఉన్నవాడైనా తామసంతో ఉన్నవాడైనా పరీక్ష పేపర్ రాస్తే పాపం వేయవలసిందే. అంటే ఎందుకు ఇచ్చారు అన్నదానికి నేను చెబుతున్నా. ప్రజాపతి వచ్చి వరం ఇచ్చేశాడు. వాళ్ళకి ఏం వరం కావాలి? ఆదిత్యో నో యోధాయితి, ఆదిత్యుడితో యుద్ధం కావాలని కోరుకున్నారు. ఎంత చిత్రంగా, ఇంకా ఇతర రాక్షసులు ఏం కోరుకున్నారో మనందరికీ తెలుసు. ఇక్కడ ఈ రాక్షసులు ఆదిత్యుడితో యుద్ధం కావాలని కోరుకున్నారు. అంటే ఆదిత్యుడు గమనాన్ని మనం పాడి చేస్తే వేద గమనాన్ని కూడా పాడి చేసి లోకమంతా మన చేతుల్లో ఉంటుంది అని వెళతారు. ఎందుచేత అజాం ప్రాచీ మహతీ దిగుచ్చతే సూర్యుడికి సూర్య గమనమునకు వేదమునకు ఇంత సంబంధం కనిపిస్తుంది. అందుచేత ఆదిత్యుడిని సూర్యోదయ సూర్యోస్తమయాలు చేయకుండా మనం ప్రతిబంధకం చేసినట్లయితే ఆదిత్యుడికి చాలా బాగా ఉంటుంది అని వేశారు వాళ్ళు ప్లాను. తప్పనిసరిగా మనం ఇచ్చేసాడు. మరి ఎలాగ, మరి ఆదిత్యుడు అనే దాని గురించి శతరుద్రీయంలో మనం చెప్పుకుంటే ఎందుకు ఆ పరమాత్మ ఆదిత్య రూపాన్ని ధరించి ప్రాగ్దిక్కుని ఉదయించి పడమర దిక్కుని అస్తమిస్తున్నాడో చెప్పడానికి కూడా చాలా విశేషాలు చెప్తాము. మన రుద్ర శతరుద్రీయం యొక్క మహాత్మ్యంలో మనం చెప్పుకుందాం. చెప్తే అప్పుడు ఏం చేశారు, ఇంకా విక్కల లోకంలో ఇది వచ్చేస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది మొత్తం అంతా సృష్టికి అని అనుకున్నప్పుడు ఆ పరమాత్మ ఏం చేశాడు అంటే ఈ బ్రాహ్మణోత్తములు ఉపనయనం అయినటువంటి ఉపనయన సంస్కారమైన పొందినటువంటి శాస్త్రీయంగా ఎందుకు ఇలా చెబుతున్నారంటే ఇవాళ అనేక వేద శాఖలు ఉన్నాయి. శుక్ల యజుర్వేదులని, ఋగ్వేదులని, యజుర్వేదులని, సామవేదులని, వాళ్ళకి ఏ ప్రకారంగా ఉపనయన సంస్కారం స్వీకరించాలో చెప్పినటువంటి వాళ్ళు గృహ్య సూత్రకర్తలు. ఆ ప్రకారంగా చేస్తేనే అది ఉపనయనం అవుతుంది. లేకపోతే వేడుక, అనేక వేడుకలు చూస్తూనే ఉంటాం కదా మనం. జత అలా చెప్పి గాయత్రియాభిమంత్రితే నాంభషాషాం వంతి ఇలాంటి వాక్యముల ద్వారా, ఈ ఆఖ్యాయిక ద్వారా గాయత్రీ మంత్రముతో అభిమంత్రించి ఇచ్చినటువంటి ఉదకములు వజ్రాయుధములుగా వెళ్ళి ఆదిత్యుడితోటి ఎవరు యుద్ధాన్ని కోరుకున్నారో వారిని మందేహనామకమైనటువంటి పర్వతం దాకా విసిరేస్తాయి అని తాత్పర్యం ఈ యాక్ట్. మరి అంత తపస్సు చేసి ఏమిటి సాధించారు వాళ్ళు? దానికి నివృత్తి కూడా చెప్పేశాడుగా పరమాత్మ అనేది మనం ఇక్కడ తెలుసుకుంటే ఆదిత్యుడికి లోక సృష్టికి లోకంలో సూర్యోదయ సూర్యాస్తమయాలు లేకపోతే ఏ కార్యక్రమము లేదు. జగదాంధ ప్రసక్తి, దానికి మనం ఉపకరిస్తున్నామనే భావన మనకుంటే సూర్యోదయ సూర్యాస్తమయాల్లో సంధ్యావందనం అర్ఘ్యప్రదానం ఎవడు మానడు.
చూసుకో. మరి అక్కడ మన అగ్రప్రధానం మనం ఇచ్చిన నీళ్లు వజ్రాయుధాలుగా వెళ్ళిపోతాయా అండి? ఇదంతా నమ్మశక్యంగా లేదు. మనం ఇప్పుడు కూడా శంకా మనస్కులు, సంశయాత్మా మనిషిది, అనేక సంకల్పం మనం పెట్టుకోవచ్చు కదా. దానికి కూడా సమాధానం ఏమిటి అంటే, పరమాత్మ దివ్యానుగ్రహంతో గడ్డి పరక బ్రహ్మాస్త్రం అయింది అనేది మనం ఉంటున్నామా లేదా? ఇక్కడ ఎందుకు అనుమానం మీకు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఎలా కల్పిస్తాయో అన్నీ మనకు కనిపిస్తున్నాయా? ఇవాళ మనం చాలా కష్టపడి రూపాయి కూడబెట్టుకుని బ్యాంకులోకి ఆ డబ్బులన్నీ తీసుకొని కష్టపడి సంపాదించిన డబ్బులు అక్కడ తీసుకుంటే మళ్ళీ మనకు డబ్బు కావాలంటే ఈ డబ్బు ఇస్తున్నాడు ఆయన. ఈ డబ్బు అక్కడ ఇచ్చినట్టు ఏమన్నా మళ్ళీ ఇంకోటి ఏమన్నా ఇస్తున్నాడా? ఒక కాగితంలో ఇవాళ ఇంత క్రెడిట్ చేశాను ఇస్తున్నాడు. మరి అక్కడ మీకు అనుమానం రావట్లేదు? ఆ మనుష్యు పరమాత్మ సృష్టించినటువంటి మనుష్యులే ఇన్ని చమత్కారాలు చేస్తుంటే, నాలుగు సెల్ ఫోన్లో నాలుగు నెంబర్లు కొట్టేస్తే మన డబ్బు అవతల వాడికి ట్రాన్స్ఫర్ చేసేస్తుంటే పరమాత్మకి శక్తి లేదనుకుంటారండి? ఆయన వరానికి శక్తి లేదనుకుంటారా? ఆయన చెప్పిన విధానానికి శక్తి లేదనుకుంటారా? ఎంత అవివేకంతో ఉన్నారు అని కూడా మనం మాట్లాడవచ్చు. అందుచేత ఈ ప్రకారంగా ఆ సూర్యభగవానుడికి ఈ అగ్నిప్రధానం ఉపకరించాలి అంటే, తత్పూర్వం వీడు శుద్ధుడు అవుతే కానీ అది జరగదు. వైద్యుడు చూడండి, ఒకడికి ఒక సిరంజి, ఇప్పుడు అయితే సిరంజిలన్నీ తీస్తున్నారు, చేసేది మనమే, బాధపడేది మనమే. ఇదివరకు ఒకే సిరంజి మళ్ళీ ఫిల్టర్ చేసి దాన్ని బాయిలర్ చేసి ఇలా వాడేవారు, అంటే అది పరిశుభ్రం చేసి. ఇప్పుడు కొత్త కొత్త పడేస్తున్నారు ఇవన్నీ పడిపోతున్నాయి, ప్లాస్టిక్ పడిపోతుంది, ఓజోన్ పొరగా ఇలాంటివన్నీ మనమే మాట్లాడతాం, చేసేది మనమే. అందుచేత అంటే దాంట్లో వాడేటటువంటి వస్తువులు ఎంత పరిశుద్ధంగా ఉండాలో మనకి తెలుస్తోంది. అలాగే హోమం చేసేటప్పుడు చతుష్పాత్ర ప్రయోగము, అష్టపాత్ర ప్రయోగము, షట్పాత్ర ప్రయోగం అని మూడు రకాలుగా ఉంటాయి. ఋగ్వేదుడికి అష్టపాత్ర ప్రయోగం, కొన్ని కొన్ని విశేషమైనటువంటి సంస్కారాల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి ఉపనయనాలు. అక్కడ సరిగ్గా ఎవరైనా వైద్యుడు సంస్కృతం వచ్చిన వాడు కనుక చూసినట్లయితే ఆపరేషన్కి ఏ ప్రకారంగా తనకి కావలసినటువంటి సాధనములను శుద్ధి చేసుకుంటారో ఈ ఆధ్యాత్మిక ఆపరేషన్కి అటువంటి శుద్ధి కనిపిస్తుంది. దయైవ లౌకికాహ శబ్దాహ తయైవ వైదికాహ క్వాచిత్కీ రూపభిన్నత అంటారు విచారణ స్వామి వారు జమినీయ న్యాయమాలలో. బ్రాహ్మణాసహ కర్మేభి దేవేభి ఇలాంటి పదాల్లో దేవేహి ఉండాలి సంస్కృతం చదువుకున్నాడు. ఏమిటి అసలు వేదంలో ఇలా ఉంది అనుకుంటే అవన్నీ మీరు ఇవాళ ఏమి పరిశోధన చేయక్కర్లేదు, వేదంలో ఏముంటే అలాగే పలకండి అని కూడా మనకి నిర్వచనం చేశారు. చేత మనం అనుమానగ్రస్తులం కాబట్టి ప్రతి విషయంలో మహర్షులు కానీ వేదమాత కానీ అనుమాన నివృత్తిగా మనకు బోధ చేయడానికి ప్రారంభించారు. ఒక చోట అంటారు పరాశాన్ని ఎలా తీసుకొచ్చారు, సోమ లత అనేది జులోకంలో ఉంటే అక్కడి నుంచి దాన్ని తీసుకువచ్చినప్పుడు అవసరానికి మధ్యలో ఒక ఆకు కింద పడితే అక్కడి నుంచి వృక్షం వచ్చింది అన్నారు మన వృక్షం. అక్కడ పూర్వపక్షులు వచ్చారు, ఏమిటండి లోకంలో బీజం నుంచి వృక్షం రావడం చూసాం కానీ ఆకు నుంచి ఎలా వచ్చింది అని ఆక్షేపం చేశారు. వచ్చారు కదా, మరి అక్కడ సమాధానం విద్యారాయణ స్వామి వారు ఏం చెప్పారంటే, మీరు ఆకు నుంచి వృక్షం వచ్చింది, సోమలతా సంబంధమైన ఒక పర్ణం నుంచి ఈ పలాశ వృక్షం ఉద్భవించింది అంటే మీరు ఆశ్చర్యపోతున్నారు, అంటే మీరు ఇంతవరకు అటువంటిది చూడలేదు కాబట్టి. మీరు చూసిన వాటిల్లో ఎన్ని విశేషాలు ఉన్నాయో అవి మీరు సమాధానం చెప్పగలరా అని అడిగారు. అదే వటవృక్షం ఉంది, పెల్లల మర్రి అని ఉంది, ఎక్కడ మహబూబ్ నగర్ దగ్గర, అక్కడ జగద్గురువులు ఆ సమీపంలో చాలా తపస్సు కూడా చేశారు.
చేస్తే కొన్ని ఒక 20-30 ఎకరాల 100 ఎకరాల్లో విస్తీర్ణంలో ఇవాళ మనం వెళ్ళి చూడొచ్చు వటవృక్షం. ఆ వటవృక్షానికి ఆధారభూతమైనటువంటి బీజం ఎలా ఉంటుందో ఎవడైనా చెప్పగలరా? పవీజం పోక్ష అక్కడ నీకు ఎందుకు ఆశ్చర్యం కాలా? ఇక్కడ నేను చెప్పేదానికి నీకు ఆశ్చర్యమా? ఆ బీజంలో ఈ 100 ఎకరాలు సుమారుగా ఉన్నటువంటి వటవృక్షం దాంట్లో ఎలా వచ్చిందో మీకేం తెలుసా? ద్రవరూపమైనటువంటి రేతస్సు నుంచి ఈ ఎముకలు ఇవన్నీ ఉన్నటువంటి ఈ శరీరం ఎలా ఉత్పత్తి అయిందో మీకు ఎవరికైనా తెలుసా? మీకు ఏం తెలుసని మేము చెప్పినటువంటి విషయాలకి భిన్నంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. అందుచేత తస్మా మొట్టమొదట ఆయన చేసిన హెచ్చరిక ఉపదేశం ఏమిటంటే, తస్మాత్ వేదార్థే కుతర్కైర్ న చోదనీయం ఈశ్వరస్య అచింత్య శక్తిత్వాత్ అని సమాధానం చెప్పారు. మరి ఇలాంటివి ఇవాళ ఒక సంస్థకి అధిపతి ఉంటాడు. ఆ సంస్థలో ఏదో మనం లోన్ తీసుకున్నాం, కట్టాలి, కట్టలేకపోతున్నాం. ఆ సంస్థాధిపతి దగ్గరికి ప్రాధాన్యపడితే వాడు మంచివాడవుతే కట్టక్కలేదంటే మనం తీసుకున్న లోన్ అయిపోయిందిగా. ఇలా ఎన్నెన్ని విషయాలు చూస్తున్నాం మనం ఇక్కడ లోకంలోనే. అందుచేత సంశయగ్రస్తులుగానే మీరు ఎప్పుడు ఉండకండి అని కూడా మొట్టమొదట్లోనే ఇచ్చారనమాట. అందుచేత ఈ ప్రకారంగా ఈ మనం గాయత్రి మంత్రము చేతన అభిమంత్రించినటువంటి ఉదకములు వజ్రాయుధములుగా వెళ్ళి సూర్యుడికి ఉపకారం జరుగుతుంది అన్నవాడు ఎవడైనా సన్యవాదం మానేస్తాడు. ఈ సంధ్యావందనం ఈ ప్రకారంగా చేయాలి అంటే తత్పూర్వం ఇందాక నేను చెప్పినటువంటి సాధనములను శుభ్రం చేయాలి. కాబట్టి ఇతడు చేసినటువంటి పూర్వరోజు సాయంత్రం సంధ్యావందనం అయిన తర్వాత ఈరోజు సంధ్యావందనం చేయడానికి ముందు మధ్యలో మనకి తెలిసి తెలియకుండా ఎన్ని పాపాలు వస్తాయో, అగ్నిశ్చమాన్యుపతయమన్యుపతయమన్యుపృతేభ్య పాపేభ్యో రక్షంతాం యదన్నా పాపమకాదృశం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా అహస్తదవలంపదు నిత్యంచ దురితం మయి ఇదమహం మామమృతయోనౌ సత్యే జ్యోతిషు జుహోమి స్వ సూర్యే జ్యోతిషు జుహోమి స్వ సత్యే జ్యోతిషు జుహోమి స్వ అని ప్రాతకాలంలో సూర్యష్ట మామనిష్ట దీన్ని మళ్ళీ వ్యత్యాసంగా మనం పలుకుతున్నాం. సాయంకాలం అగ్నిష్ట మామనిష్ట, ప్రాతకాలం సూర్యష్ట మామనిష్ట. దాంట్లో చెప్పేది మనం ఏదైనా కార్యకరణం చేస్తుంటే కూడా తెలిసి తెలియకుండా మనకి సంక్రమించిన దాన్ని మనం పోగొట్టుకోకపోతే మన యొక్క అర్ఘ్యప్రదానం మనకు ఉద్ధరించింది. అందుచేత ఆ సూర్యుడు కానీ అగ్ని కానీ ఆ మన్యువు వల్ల ఒక క్రోధం వల్ల మేము చేసినటువంటి అనేక దురితాలు ఉన్నాయి, వాటి నుంచి మమ్మల్ని రక్షించాలి. పాపేభ్యో రక్షంత అని చెప్పాడు. యదన్నా పాపమకారుషం అని సాయంత్రం చెప్పాడు, యద్రాత్రియా పాపమకారుషం అని ప్రాతకాలం చెప్పాడు, సముదాయ రూపంగా చెప్పేశాడు. అంటే మనకి దాని ఎందు ఒక ఆసక్తి బయలుదేరాలి. కాబట్టి తర్వాత మళ్ళీ వేదమాత వివరణ చేసింది, మనసా వాచ హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణ అని ముఖ్యంగా 6 రకాలుగా మనం పాపాన్ని మూట కట్టుకుంటున్నాం. ఇంకా వైష్ణదేవానుష్ఠానం పంచమహాయజ్ఞానుష్ఠానాలు అవి వేరు. ఇక్కడ సంధ్యావందనం దగ్గర మనస్సు చేత మనం ఏం పాపం చేస్తున్నామంటే అనిష్టాచరణం, అనిష్ట ఆలోచన చేస్తున్నాం. అందరినీ చూసేవాడు, అందరిలో ఉన్నవాడు పరమాత్మ ఉంటే మనం ఏది వచ్చినా ఏ క్లేశం వచ్చినా పరమాత్మకి నివేదనం చేయకుండా వీడిని ఎలా ఏ గోతులో వాడిని పడేయాలి. ఒక జరుగుతున్నటువంటి కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమాన్ని చెడగొట్టడమే వాడి పద్ధతి. చెడగొట్టి వాడేమైనా సక్రమంగా చేస్తాడా? మళ్ళీ చేయలేదు. ఆ కార్యక్రమాన్ని అవతల వాడు సక్రమంగా చెయ్యకపోతూ ఉన్నా దాన్ని సక్రమంగా చెయ్యటానికి ముందు మనం
ప్రయత్నం చెయ్యాలి. వీడు తీసేసావు, మళ్ళీ ఇంకోటి వచ్చాడు, వాడు అనుకూలంగా లేడు, వాడు తీసేశారు. ఇప్పుడు లోక వ్యవహారంలో ఉద్యోగాలు టక 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 దాన్ని మార్చేస్తున్నారుగా. వేద విషయంలో మాత్రం అలా మార్చకూడదు అని కాశీ మహారాజు గారు కొన్ని కొన్ని విషయాల్లో ఆశ్రితులని చెట్ల చివరదాకా పోషిస్తూ వారిని సంస్కరించడానికే ప్రయత్నం చేయాలంటారు. కాశీ మహారాజు గారు చెప్పింది అంటే ఒక మహానుభావులు మా నాన్నగారికి, వారికి ఆ కాశీ మహారాజు గారి ఆస్థానంలో పండితులు కాబట్టి అక్కడ ముందు ఆ రాజకీయాలన్నీ తీసేశారు, రాజభరణాలు ఇచ్చేవారు, అది కూడా తీసేస్తున్నామన్నారు. ఇంకా వీళ్ళు ఆయన దగ్గర మొట్టమొదట రాజభరణం అంటే ఆయన దగ్గర ఎంతమంది ఉద్యోగులు ఉంటే అందరికీ ఉపకరించడానికి కొంత ఇచ్చేవారు, నడిపించారు, అది కూడా మానేశారు. మానేస్తే ఆ రాజుగారితో మన ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడా పండితులతో సహా అందరినీ తీసేస్తాము అని అన్నారు. ఆయన అన్నారు, నేను నేను రాజుని ఆశ్రయించిన వాడి కోసం ఎంతవరకైనా నేను పోషణ కోసం తాపత్రయపడాలి, నా నోటితో నేను ఆస్థానంలో పెట్టుకున్నాక నేను వెళ్ళమని చెప్పను. వాళ్ళు నేను ఏదైనా సమస్యల్లో ఉన్నారు, ఇంతకంటే వాళ్ళకి ఎక్కువ కావాలి, ఈయన ఇవ్వలేదు అని అనుకుంటే విడిపోతే విడిపోగాలి. ఆయన ఆచరించి చూపించేట ఇవాళ కూడా మన జగద్గురువులు శంకర వినయంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్తే వారే వీరికి స్వాగతం చెప్పి పాదపూర్తి చేసినట్టుగా మనం చూసాం. ఆశ్రితులని మార్చడానికి ముందు ప్రయత్నం చేయకూడదు, అలాగే చిన్న చిన్న వాట్లకి భార్యాభర్తలు విడిపోతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం సమన్వయం లేకుండా. ఇంకా విషయంగా నాకు తెలిసిన విషయంగా మీ అందరికీ నివేదించాలి అంటే ఎలాగైతే అమెరికాలో గురక పెట్టినందువల్ల గురకపోవటానికి ఏ ముందు వాడాలో తెలియక గురక పెట్టినందుకు విడాకునిచ్చినట్లుగా ఒక సంఘటన జరిగింది. మహానుభావులు మన ఉత్తరాంధ్ర వేద ట్రస్టుకి అధ్యక్షులుగా ఉన్నటువంటి కందుకూరి సద్గురు కందుకూరి శివానందమూర్తి గారి ద్వారా తెలిసింది ఏమిటి అంటే, ఈయన ఎక్కడున్నా సంధ్యావందనం చేయండి అని చెప్పారు. చాలా వాళ్ళు విశేషంగా అర్థిస్తున్నారు. ఆ భార్యకి భర్త సంధ్యావందనం చేయడం ఇష్టం, ఈయన గురువులు చెప్పారు కాబట్టి సంధ్యావందనం మానను అన్నాను. సంధ్యావందనం మానను అన్నప్పుడు అది విడాకులు ఎక్కువ. చూడండి ఎలా ఉన్నాయో లోకంలో సమన్వయాలు లేకపోవడం వల్ల ఇదంతా కలికాల మహాత్మ్యం. అన్నదమ్ములకు కానీ భార్యాభర్తలకు కానీ గురు శిష్యులకు కానీ సంస్థల్లో కానీ ఇన్ని రకాలైనటువంటి విచ్ఛేదాలకి కారణం ఏమిటి, బుద్ధి విక్షేపాలకి కారణం ఏమిటి, కలియుగ కారణం. అందుచేతే లోపల కూడా ఒకసారి కలి దోషహర అన్నప్పుడు అమ్మవారిని ఎలా ప్రార్థన చేయాలో ఆవిడ ఎన్ని దోషాలను హరిస్తుందో కూడా నేను చెప్పి ఉన్నాను. అంచేత అది మళ్ళీ చెబుతాం, కొన్ని పునరుక్తి లేదు మంచి విషయాలకి అనుకుంటే కొంతమంది బాగా ఉందనే వాళ్ళు ఉంటారు. ఈయన ఏదో కాలక్షేపం పెట్టకదని చెబుతూ చెప్పిందే చెబుతూ పోవారు, ఏదో కాలక్షేపం చేశాడు అనేవాళ్ళు ఉంటారు. రెండూ సిద్ధపడాలి. అందులో తుల్య నిందాస్తుతిపోని అని ఏదైనా మంచి మాట చెబుతాం మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు నిందకి సిద్ధపడాలి మాట. మనకి స్తుతి వాక్యాలు వస్తాయో లేదో తెలీదు, ఇది ఒక వ్యవహారం. అందుచేత ఆ ప్రకారంగా ప్రతి విషయంలో సమన్వయం చేసుకుంటే ఈ మనసా వాచా హస్తాభ్యం అనే మంత్రం చేతన ఆరు దోషాలు మనస్సు చేతను ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. అందుచేతే భాగవతంలో కూడా చక్కనైనటువంటి ఉపదేశం ఉంది. పరీక్షన్ మహారాజు చెప్తాడని అటు అసలు దీంట్లో పరీక్షన్ మహారాజు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఒక బ్రాహ్మణోత్తముడైనటువంటి ఋషి ద్వారా సుఖ మహర్షి ద్వారా మళ్ళీ ఒకసారి ఆమ్రాయం చేసుకోవటానికే ఇవన్నీ అడిగాడు తప్ప ఆయన తెలియనివాడు కదని మనం నిశ్చయించుకోవచ్చు. ఆయన ఒకసారి చెప్తాడు, భౌతాత్మా పురుష కృష్ణపాదమూలన్న ముంచతి ముక్త సర్వ పరిక్లేశ పాంథ స్వశరణ్యత. ఎంత బాగా చెప్పాడు పరీక్ష మహారాజు. వారిద్దరికి ఉండే సంవాదంలో ఆయన యొక్క అనుభూతి కానీ ఆయనకు ఉండేటటువంటి నిశ్చయమైనటువంటి ధ్యానం ఆయన దగ్గర తన దగ్గర శిష్యుడి దగ్గర ఎంత శక్తి ఉందో ముందు చెబితే పైపాఠం చెబుతాడు. ఆయన అన్నాడు, ఈ కృష్ణానుగ్రహం కోసం
కృష్ణభక్తి కృష్ణభక్తి భక్తులందరినీ ఆయన ఉద్ధరించాడు అంటే జీవ బ్రహ్మైక్యానుసంధాన రూపమైనటువంటిదే, కానీ ఎప్పుడు కూడా ఒక పరమాత్మ ఉన్నాడు, ఆయన దగ్గరే మనం రక్షింపబడుతున్నామంటే ఎప్పటికైనా ముక్తి లేదు. ఆ కించిత్వత్వం సర్వజ్ఞత్వంలో అవన్నీ కూడా ఏది అవసరం ఉందో ఏది అవసరం లేదో అవి తీసేస్తే మిగిలేదే సర్వ ఈశ్వర తత్వం. చేత అక్కడ అంటాడు ఆయన భౌతాత్మ, మొట్టమొదట భౌతాత్మ అన్నాడు. అంటే దానికి వ్యాఖ్యానంలో మహానుభావులు రాశారు నిర్మలాంతఃకరణ, నిర్మలమైన అంతఃకరణం స్వచ్ఛంగా ఉండాలి. కృష్ణపాదమూలన్న ముంచది, ఆ కృష్ణుడి దగ్గర నుంచి, కృష్ణుడు భక్తి దగ్గర నుంచి, ఆ కృష్ణ స్మరణ దగ్గర నుంచి అహం బ్రహ్మాస్మి అనే దాకా ఉన్నటువంటి ఏ తరగతులు ఉన్నాయో అక్కడి నుంచి వాడు వీడిపోడాడు. ముందు దానికి కావాల్సింది ఏమిటి? నిర్మలాంతఃకరణం కావాలి, అంటే స్వచ్ఛాంతఃకరణం కావాలి. మలినాంతఃకరణం ఉన్నవాడు ఎటువంటి పరిస్థితుల్లో ఎంత తాపత్రయపడ్డా ఎన్ని రకాలైనటువంటి సప్తాహాలు స్వయంగా చేసినా చేయించినా ఆ దోషాలు అనుభవించే కానీ ఫలం కాదు. ఏమి శాస్త్ర ప్రకారంగా చెప్పడానికి ఏమీ అభ్యంతరం లేదు. అంచేత ఈ నిర్మలాంతఃకరణం గురించి కొంత మాతృమూర్తిని కూడా ఒకసారి నేను చెప్పవలసి వచ్చింది. బాగుందో లేదో పెద్దల దగ్గర ప్రవేశపెడితే నాకా ఇలాంటివన్నీ చెప్పగలుగుతూ నీకు వచ్చింది ఏదో వచ్చింది ప్రతిష్ట అప్రతిష్ట ఇంకా నీకు అప్రతిష్ట వస్తుందని కూడా చెప్పచ్చు. నిర్మలాంతఃకరణానికి ఉదాహరణగా ఎందుచేత శంకర భగవత్పాదాచార్యులు వారు అనేక చోట్ల అనేక లౌకికమైనటువంటి ఉదాహరణలు ఇచ్చారు. యజ్ఞపి స్వప్న అనేక స్వప్నగత దృశ్యం దృష్ట్యా స్ఖలనాదికం సత్యం, స్పష్టంగా చెప్పారే. అందుచేత అంటే ఒక స్వప్నం చూశాం, స్వప్నంలో ఏదో మనం భయంకరమైన కళలు అంటాం కదా, ఆ మెరుపు వచ్చింది అది కళ కదా అనుకుంటా అనుకోవచ్చుగా. కానీ అటువంటి కళ మనం చూసినందువల్ల, అటువంటి స్వప్నాలు మనం చూసినందువల్ల మన శరీరంలో ఒక శ్వేదం వచ్చేస్తుంది, కొంతసేపుడు కానీ మనం స్థిమితి పడం. అటువంటి దుస్వప్నములు చూసినందువల్ల ఏదైనా స్వప్న శాస్త్రం ప్రకారం వచ్చే దోషాలకు కూడా నివారణోపాయాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. గజేంద్ర మోక్షం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, అంటే వాడు ఆ భయంకరమైన స్వప్నాన్ని తనకెవరో అత్యంత ఆత్మీయులో కావాల్సిన వాళ్ళు ఏదో 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 ప్రమాదం వచ్చినట్టు చూశాడు. వాడిని చూసేటప్పటికి అటువంటిది వాడికి అటువంటి ఇబ్బంది రాకూడదు, అటువంటి దృశ్యం మనం చూసేసామని ఆ భయంలో ఆ భ్రాంతి చేతను బాధపడుతున్నవాడు ఏం చేయాలి కూడా శాస్త్రంలో రాశాడు. అందుకని ఇక్కడ ఉదాహరణ నేను చెప్పింది ఏమిటంటే, ఎవరో భర్త ఎక్కడికో వెళ్ళాడు, పాపం ఆయన చాలా కష్టపడ్డాడు, పొద్దు నుంచి వెళ్ళాడు, ఆవిడ ఏదో పెసరట్టు చేద్దామని పెట్టుకుంది ఆ ఇల్లాలు. పెట్టుకుంటే మంచి నెంబర్ వన్ వస్తువులన్నీ సిద్ధం చేసుకుంది, చాలా శుచిగా, మనం ఇప్పుడు నీళ్లు కూడా స్వచ్ఛంగా తాగడానికి లేదు కదా, అన్నీ కాలుష్యం అయిపోయాయి. ఈ కాలుష్యాలు పోగొట్టడానికి మళ్ళీ దాంట్లో కాలుష్యాలు చేసేవో సిద్ధం చేసుకుంటున్నాం మనం. సరే అవన్నీ మన ప్రారంభాలు అవన్నీ తీసేయండి. అలా జాగ్రత్తగా అంతా ఏర్పాటు అయిపోయింది, మంచి పొయ్యి ఉంది, ఇంకా వేసి పెట్టేయడమే కదా చక్కగా, ఆయన తింటాడు సంతోషిస్తాడు అనుకునే ఎప్పటికీ ఏమీ అట్లు రావట్లేదు. పాపం ఏదో చక్కగా చేసి పెడదాం అనుకుంటే ఏమీ రావట్లేదని ఆవిడ పాపం ఇబ్బంది పడిపోతుంది ఆ ఇల్లాలి. అంటే ఎవరో వచ్చి వివేకవంతుడు ఆ పెన సరిగ్గా లేదని చెప్పాడు. ఇంత ప్రయత్నము కూడా ఆ పెనం అనేది సరిగ్గా లేకపోతే ఏమైపోయింది? వృధా అయిపోయింది. అలాగే ఇక్కడ అంతఃకరణ సరిగ్గా లేకపోతే మనం చేసే ప్రయత్నాలే వృధా అయిపోయింది. అందుచేత భౌతాత్మ పురుష అన్నప్పుడు ఇంత విశేషం రాసి అక్కడ ఉదాహరణగా ఓ మాట చెప్పాను. అంటే కొంతమందికి ఈ వాక్యాలు ఉపకరిస్తే ఎక్కడికి రావక్కర్లేదు, నేను రాను అంటాను కూడా ఉపయోగిస్తాయి. ఏమన్నాడు? ముక్త సర్వ పరిక్లేశ పాంథ స్వశరణం యథ. అంటే పాంథ అంటే పాఠశాల మార్గస్థుడు, వాడు ఎందుకు వెళ్తాడండి? ఏదో ఒక పరి మీద వెళ్తాడు కదా, ఊరికే వెళ్ళగా. అంటే పండితుల్ని తీసుకోండి, ఏదో ప్రతిష్ట ఒక ఆర్జన దానికోసం వెళ్తాడు. వీడు
త్యక్త ఆర్జనార్జుపాయ పాంత. వాడికి ఏమీ సంపాదించాలని లేదు, ఏమీ ప్రతి ఉన్నదో ఉంది ప్రతిష్ట సంపాదించాలని లేదు. ఎక్కడ చూశాడు? నచ్చత్ర వ్యసనాచ్చైవ సాభిహారాన్న భోజనాత్ అశ్రావిణో గృహాచ్చైవ భూయ ఇచ్చని పతత్యథ అన్నాడు. వాడు సంతృష్టి అనేది ఇవ్వాలి లేదు, కానీ శాస్త్రం ఏం చెబుతోంది? నీకు నిజంగా దైవానుగ్రహమే సంపాదించాలి, పూర్తిగా మనుష్య జన్మ యొక్క ఫలం సంపాదించాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? అఛద్ర వసనాచ్చైవ, కొంచెం ఇక్కడ నేనే కొంచెం ఉత్తర వయస్సు అంటే నాకంటే ఉత్తర వయసు వాళ్ళు ఉన్నారు, వీడు కొంచెం ఆలోచించండి. ఇదివరకు మన అమ్మగారులకి మా అమ్మగారికి ఎన్ని చీరలు ఉండేవి, మనకి ఎన్ని ఉన్నాయి, దాన్ని రక్షించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు? ఎవరికి వెళ్ళి ఆలోచించుకోవచ్చు? ఎదురుకుండా దర్పణంలోని మొహం చూపించినట్టుగా చెబుతున్నారు. అందుచేత అసలు వస్త్రం ఎందుకు చేయాలని అడిగింది. శీతోష్ణ సహిష్ణుత్వార్థ, శీతము ఉష్ణము లేకుండా మాన సంరక్షణార్థం కోసం వస్త్రము. అంచేత దానికి ఛిద్రం కానటువంటి జీర్ణం కానటువంటి వస్త్రం ఉంటే చాలు, అంతకంటే నాకేమీ అక్కర్లేదు. అఛద్ర వసనాచ్చైవ, కొంతమంది గురించి పేపర్లో పడుతూ ఉంటుంది, ప్రతి సంవత్సరం వాడు 3 జతలు 6 జతలు కొనుక్కుంటాట. వాడు పుట్టినరోజునాడో సంవత్సరం అదినాడో ఇంకో 6 జతలు కొనుక్కుని ఈ 6 జతలు ఇచ్చేస్తాట. 6 జతలు తప్ప 7 ఉంటుంది వాడి దగ్గర. చాలా పెద్దవాడు. మనం చేయగలవా? ఆ వస్త్రాల మీద మమకారం, వాడు పెట్టారు వీళ్ళు పెట్టారు ఆశీర్వచనం చేశారు ఇంకోటి చేశారు ఇంకోటి చేశారు ఇటువంటిది ఎక్కడా లేదు. ఎన్ని 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 దాని గురించి అది కాపాడటం కోసం తాపత్రయపడిపోతున్నాం మనం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే మనకి ఇలా ఉంటే చాలు. చంద్ర వసనాచ్చైవ సాభిహారాన్న భోజనాత్, అభిహారం చేసి దేవతా నివేదన చెయ్యాలి. దేవతా నివేదన చెయ్యకుండా భోజనం చేస్తే కూడా మన దోషాలు చెప్పుకొచ్చాడు. తస్కరుడు అని పెట్టారు భగవద్గీతలు, నేను టైంను బట్టి కొంచెం వెళ్ళిపోతున్నాను. చేస్తే మరి ఇవాళ మనకేదో భగవంతుడు మంచి ఉద్యోగం మంచి ద్రవ్యం ఇచ్చేటప్పటికీ ఓ టీవీ దగ్గర ఛానల్స్ మార్చుకుంటూ కూర్చుంటే ఎంత పరిశుభ్రంగా మనం నివేదన తయారు చేసి భగవంతుడికి పెట్టాలో చూస్తే పూరిలో ఎలా చేస్తారు, ముఖాలు కూడా కట్టేసుకుంటారు. ఈ వాసన కూడా మనం చూసి ఆయనకి పెట్టకూడదు. అలాంటిది ఇంకోళ్ళు ఇంకోళ్ళు అశుభ్రంగా ఆచారహీనంగా తయారు చేసింది తినేస్తున్నాం. మరి దానివల్ల ఏమిటి వస్తుంది మరి? అందుచేతే అన్నదోషేణ భవేత్ కాలుష్యం చిత్తస్య సర్వదా. భగవన్ నివేదన చేయకుండా, భగవన్ నివేదన కోసం శుద్ధంగా అన్నం తయారు చేయకుండా ఉన్నదేదో ఆత్మారాముణ్ణి కాపాడుకోవటానికి మనం తినేస్తే ఈ ఆంతర్యానికి ఎప్పుడూ కూడా చిత్తానికి మాలిన్యం వచ్చేస్తుంది. కలిషీకృత చిత్తానాం ధర్మ సమ్యక్ నామభాసనే ఎంతల్లా చెప్పారో చూడండి. అటువంటిది ఇదివరకు ఎంతటి వాళ్ళైనా ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించినా భగవంతుడి నివేదన చేయడం కోసం భగవత్ పూజ చేయడం కోసం శ్రమ అనుకున్న వాళ్ళు ఇల్లాలు కానీ యజమానులు కానీ లేరు. ఇవాళ మనకు డబ్బు పెరిగిపోయాక ఈ మధ్యన కాశీ నుంచి ఒకళ్ళు వస్తే అసలు మనం బయటికి వెళ్ళి ఏమీ మాట్లాడే పరిస్థితి కాదు అని ఒక నిర్ణయించుకున్నాను. కారణం ఎవరైనా వెళ్ళిపోతే కాశీలో ఆన్లైన్లో డబ్బు కట్టేస్తే వాళ్ళు ఆన్లైన్లో వీళ్ళ గురించి కొత్తలు అని చెప్పేసి ఆ కార్యక్రమం చేయించేస్తున్నారు. వీడు జీవితంలో అది చెయ్యనంతకాలం వీడు అస్పృశ్యుడు. అస్పృశ్యుడు అస్పృశ్యుడు అంటారుగా. ఈ తల్లిదండ్రుల యొక్క ఆ ద్వాదశ దిన కార్యం చెయ్యకపోతే ఆ చేసేదాకా వీడు దేనికి పెరిగింది? అందుచేతే మహర్షులు కలియుగంలో ప్రాణానాం అస్థిరత్వ, ఈ కలియుగంలో మనం నమ్మలేము. ఇవన్నీ కూడా కలి వైపరీత్యాలు. పెద్దలు ఉండంగా అగ్రజులు ఉండంగా అనుజుకోవడం అనేది కలి వైపరీత్యం. చివరికి రామాయణంలోనే అటువంటి వైపరీత్యం సంభూకుడి విషయంలో వస్తే కూడా దాన్ని ఎలా పరిష్కారం చేశారో మనకి తెలుసు. అందుచేత ఇలాంటి స్థితిలో ద్రవ్యం ఉంది కదా, మాకు ప్రాజెక్టులో ఉన్నాం కాబట్టి మేము చేయకుండా మీరు చేసేస్తే సరిపోతుంది అంటే ఎలా ఉంది లోపల? ఇప్పుడు మనం ఎవరైనా వెళ్ళొచ్చా? వాళ్ళు కనిపిస్తే మనం వాళ్ళతో మాట్లాడచ్చే చేత. ఇలాంటి స్థితిలో ఇక్కడ మనం ఏమిటి ఆలోచించాలి? మన
మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయడానికి ఎప్పుడూ కూడా ఉద్యుక్తులుగా ఉండాలి. సాధికారాన్న భోజనాత్ అభికరణం చేసి ఆ అన్నాన్ని భగవంతుడికి నివేదన చేసి అది భక్తకి తనకి పిల్లలకి వినియోగం చేస్తే ఆ ఇల్లు ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందో ఎప్పుడైనా అసలు ప్రయోగం చేసేసాడు ఒక 40 రోజులైనా కదంటే అయ్యప్ప దీక్షలకి 10 ఏళ్ళకి ఇల్లు విడిపోతారు. మన ఇంట్లో మన పెద్దలు ఉన్నట్టుగా పవిత్రంగా ఉన్నామా? దేనికోసం మనం దాపత్రి పుడుతున్నామో మనకు తెలియట్లేదు. మళ్ళీ ఏదైనా ఒక ఆవిడ పాపం ఒక మహాభక్తురాలు అంటే అగ్నిలో నడిస్తే దేవుడు కనిపిస్తాడని ఎవరో చెప్పారు, అగ్నిలో నడిచేసింది ఆవిడ. కానీ చాలా తెలివైన ఆవిడ. ఆవిడ ఒకసారి పాపం ఆ వ్యామోహంలో ఎలా ఉంటుందంటే ఎలకలు కొట్టేసేయండి, నా పట్టు చీర పక్కనున్న మామూలు చీర కొట్టలేదు అని ఆవిడ బాధపడిపోయింది. ఎలక్కేమన్నా పట్టు చీర మామూలు చీర తెలుస్తుందా? అంటే ఏంటి ఆ వస్తువు మీద ఏదో అమ్మగారు పెళ్లిలో ఇచ్చారో ఎక్కడ ఇచ్చారో అది పోయిందనే బాధతోటి పక్కనున్న మూడని చేయాలంటే నా చీర కొట్టేసిందంటే ఎలా కుదురుతుంది అది? అంటే ఆ వస్త్రం ఎందు కూడా వ్యామోహం ఉంది, ఇంకా దాన్ని భక్తిగా అన్వయం చేసుకుంటున్నాము లేదా అచింద్ర వసనాచైవ సాభిధార అభికరణం చేయకుండా నివేదన చేయకూడదు. యథార్థే నాణ్యాన్ని హవీరుష్యభిఘారయతి అన్య హవిస్సులన్నీ కూడా ఆజ్ఞ చేత అభికరణ చేస్తారు. మరి ఆజ్ఞాని అభికరణం అయితే కూడా వేదం ప్రశ్నించింది. అథకేనాజ్యమితి ఆజ్యం పరిశుభ్రమవుతే ఈ ఆజ్యంతో ఆ పదార్థాలు పరిశుభ్రమవుతాయి. ఈ ఆజ్యమే మీరు పరిశుభ్రం చేయకుండా ఎందుకు చేస్తున్నారు అంటే మేము చెబుతున్నాను ఆయన కంగారు పడిపోకండి అని ఏది సత్యేనేది బ్రూయాదు చక్షురుపై సత్యం ఆ మన ఒక మంత్రం చెప్పి ఆ చక్షుస్సుతో అది చూస్తే అది శుద్ధమైపోతుంది. అందుచేత అభికరణం చేసి దేవతా నివేదన చేసి మనం స్వీకరించడానికి ఉంటే మనకి చాలని అనుకోవాలి. అందుచేత ధర్మసింధువులో అనుష్ఠాన మార్గంలో ఉండేవాడు ఇంట్లో ఎన్ని రోజులకి సరపడే ద్రవ్యం ఉంటే తర్వాత గృహాద్ బహిహి వెళ్ళక్కర్లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటే వాడు వెళ్తే దోషం కూడా చెప్పుకోవచ్చు. మరి వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు కృషి తీసుకోవచ్చు, వాళ్ళ రిటర్న్ ఎలా ఉన్నాయో ఇలాంటి శివప్రసాద్ గారు వాళ్ళకి తెలిస్తే నాకు తెలియదు కదా. అందుచేత ఇక్కడ మనకి ఏం చెప్పారంటే అభిధారాన్న భోజనాత్ అటువంటి భోజనం చాలు. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. మనం భగవత్ అనుగ్రహంతో ప్రాప్తించినటువంటి భోజనం ఎందు నిరసన భావంతో అప్పుడు చూడకూడదు. అయ్యో వాళ్ళందరూ వెండికంచాలను అక్కడ బ్రహ్మాండమైన అమూల్యమైన వస్తువులతో పదార్థాలతో ఉండే భోజనం చేస్తున్నారు, నేను ఇదే చేస్తున్నాను అంటే రేపు వివాహ సంస్కారంలో చెప్తాను ఆ విషయాన్ని. అందేమీ లేదు, మనకి ఈ శరీరాన్ని కాపాడటానికి భగవంతుడు ఇచ్చింది ప్రసాదంగా స్వీకరిస్తేనే మనం యొక్క మన మనస్ ప్రశాంతంగా ఉంటాం. అశ్రావిడో గృహాచైవ ఎన్ని అంతస్తులు ఎటువంటి ఉన్నాయని చెప్పలేదు శాస్త్రం. సూర్యుడు చంద్రుడు పర్జన్యుడు ఇంట్లోకి రాకుండా ఉంటే చాలు. ప్రసంగ విషయాత్తు మాట చెప్తున్నాను, వడలి లక్ష్మీనారాయణ శాస్త్రి గారిని పిఠాపురం సంస్థానంలో పెద్ద వేదార్థ పండితుడు, వ్యాకరణ శాస్త్రంలో కూడా చాలా నిష్ణాతులు ఉన్నారు, బ్రహ్మశ్రీ ఉప్పునూరు గణపతి శాస్త్రి గారికి పరీక్షలు గారు, వడలి లచ్చబ్బాయి శాస్త్రి గారు అని ఆయన పేరు లక్ష్మీనారాయణ శాస్త్రి. ఆయన దగ్గర ఎవరు పుస్తకం పెట్టుకుంటే వాళ్ళందరూ చాలా అభివృద్ధిలోకి వచ్చేసారు. చేస్తే ఈయన చూసేటప్పటికి ఇంకా వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఎక్కువ పరిస్థితుల వల్ల వాళ్ళ ఇంట్లో కూడా ఇల్లు కూడా శిథిలమైపోయింది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళందరూ మెడల్ని మిదులు పెట్టేసుకున్నారు. వీళ్ళందరూ వెళ్ళి గురువు గారు ఒక్క అవకాశం ఇవ్వండి, ఆయన సింహస్వప్నం ఆయనంటే ఇల్లు మారుస్తామంటే ఇది నేను ఆనందంగా అనుభవిస్తున్నాను అయ్యా, నా ఇల్లు మీరు మారుస్తారు అకించజ్ఞం విదుషాంధనం. దాంట్లో భాష్యంలో అంటారు ఎస్య యదిష్టం తస్యవా తద్ధనం అని, దాంట్లో ఎవరికి ఏది ఇష్టమో అదే ధనం. తత్తదేవేది పామర జన్మతి, ఇదే ధనం అనేది సంస్కారం లేనటువంటి వాళ్ళ విషయాలు. అందుచేతే మనకి పురాణ వాంగ్మయంలో తపోధనుడు జ్ఞానధనుడు ఇలా ఉంటుంది. అంటే తపస్య ధనము, జ్ఞానమే ధనము, విద్యే ధనము,
ఇవన్నీ మనం చూస్తున్నాంగా అనే ఉద్దేశంతో ఆయన అంతే శుచీనాం శ్రీమతాంగేహే యోగ పురుష్టోపజాయతే అథవా యోగినామే ఒకరే అకించిజ్ఞం దరిద్రం కూడా కోరుకున్నారు వాళ్ళు ఉన్న దాంతో సంతుష్టపడు అల్లా అక్కర్లేదు ఉన్నది ఉంది మన పిల్లలకి సరిపోతుంది మనకు సరిపోతుంది ఇంకా సంపాదిస్తే మనవలకి ఉంటుంది కదా మునుమనవలకు ఉంటుందా మనవల కోసం మునుమనవల కోసం ఎవడైతే తాపత్రయ పెడుతున్నాడు వాడు ఒకటి అంగీకరించాలి అని నేను ప్రతిపాదన చేశాను అంటే మునుమనవడి కోసం అంటే మనవడు మనవడి కోసం అంటే కొడుకు వాడు ఎందుకు పరిగిరారని వాళ్ళు అవ్వాలని మనం ముందు కోరుకుని వాళ్ళ కోసం మనం తాపత్రయ పెడుతున్నాం కాదని చెప్పండి ఎవరైనా వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చి వాడి సంసారం పడి చేసుకొని ఎంతవరకు వృద్ధ స్థావత్యత సత్త కొంతమంది అన్నట్ట నేను శంకరాచార్య స్వామివారి చెప్పినట్టు చేస్తున్నాను ఆయన హేళనగా జారిగా మాట్లాడిన మాట బాలస్థావత్ క్రీడాసక్త తరుణ స్థావత్ తరుణీసక్త వృద్ధ స్థావత్ చింతాసక్త పరే బ్రహ్మణి పోపిన సక్త అని ఆయన చెప్పితే ఆయన వృద్ధ స్థావత్ చింతాసక్త చింతలు ఉండమని చెప్పారు కదా అంటున్నాడు అంటే వైపరీత్యం అన్నమాట కొంతమంది మనకి చాలా అధిక జ్ఞానం ఉంది అనుకుని వాళ్ళ అన్వయాలు ఎలా ఉంటాయంటే నాప్సు మూత్ర పురీషం కురియాత్ నీవేత్ నా వివసనస్తాయాత్ అని అరుణ పాఠకంలో అరుణ ప్రపాఠకంలో కొన్ని మంత్రాలు ఉంటాయి ఇక్కడ చిత్రంగా ఒక అన్వయం చేసేయచ్చు నా అప్సు మనం నీళ్ళల్లోకి వెళ్ళినా మనకి ఏమాత్రం అర్జెంట్ అయినా అక్కడ మాత్రం మూత్ర పురీషాలు చేయకూడదు ఇది దీని అర్థం ఎందుచేత దాంట్లో కూడా అగ్ని ఉంటాడు దివస్పరి ప్రథమం యజ్ఞే అగ్నిరస్మద్వితీయం పరిజాత వేద తృతీయ మప్సు నీళ్ళలో కూడా ఉంది బడబాటలాగే ఉంది అందుచేత అక్కడ మాత్రం మీరు ఇప్పుడన్నీ ఎలా ఉన్నాయంటే మా రాజమండ్రికి కూడా పట్టినటువంటి దౌర్భాగ్యం అదే సౌభాగ్యం అనుకుంటున్నారు వాళ్ళు ఒక పడవ తీసుకుని అక్కడ ఏవో పదార్థాలు కొనుక్కుని దాంట్లో తింటూ ఉమ్మేసుకుంటూ ఒకసారి పడవలు షికారు చేస్తున్నారు అసలు గోదావరి యొక్క మహాత్మ్యం ఏంటి వీడు చేసేది ఏమిటి అలాగే సముద్రంలో అందుచేత ఇది ఈ ప్రకారంగా చెబితే వాళ్ళకి కావలసిన అర్థం కావాలిగా ఎవరికైనా ఇక్కడ నా అనేది హ్రస్వాంతమే కాకుండా దీర్ఘాంతం తీసేయండి నా అప్సు హ్రస్వాంతమైన దీర్ఘాంతమైన రూపం ఒకటే ద్వేద్వే హ్రస్మే ద్వేద్వే దీర్ఘే దీర్ఘహ్రస్మే వా హ్రస్వ దీర్ఘే వా దీర్ఘమాపద్యతే అంటుంది ప్రాతశాఖ రెండు హ్రస్వాలు దీర్ఘం అవుతాయి ఒక హ్రస్వము ఒక దీర్ఘము దీర్ఘం అవుతాయి రెండు దీర్ఘాలు దీర్ఘమే అవుతాయి సవర్ణ దీర్ఘసంధి మరి ఇక్కడ నా అప్సు అంటే ఏమన్నాడు నా అంటే తృచి చేసి నా నరవు నరహ నా అప్సు మూత్ర పురుష పురియ ఎంత విరుద్ధార్థం చెప్పచ్చండి ఒకే దాంతో అలాగే చమత్కారాలు మనకి ఓసారి మధ్యలో కాస్త అనుకోవాలంటే పాతుకో గిరిజామాత ద్వాదశ లోచన మనందరినీ కూడా ఎవరైతే 12 కళ్ళవాడు ఉన్నాడో ఆయన మనం రక్షించుకో మిమ్మల్ని అందరినీ రక్షించుగా కానీ ప్రార్థన చేశారు ఇలాంటి కవీశ్వరుడు పాతుకో గిరిజామాత గిరిజామాత అంటే మరి సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖాలు ఒక్కొక్క దానికి 2 కళ్ళు అంటే 12 కళ్ళు ఆయనకి గిరిజామ అమ్మవారు తల్లి సరిపోయింది తథైవ గిరిజామాత ద్వాదశార్థార్థ లోచన అన్నాడు తథైవ గిరిజామాత ఏమిటండి ఇక్కడ అంటే గిరిజామాత ఇక్కడ ఇక్కడ తత్పురుష సమాసం షష్ఠీ తత్పురుష అక్కడ గిరిజామాత వ్యస్త పదాలు గిరిజామాత అంటే అక్కడ అమ్మవారు తల్లిగా కలిగినటువంటి కుమారస్వామి ఇక్కడ గిరిజామాత అంటే మరి పర్వతరాజు యొక్క అల్లుడు గిరిజామాత ద్వాదశార్థార్థ లోచన అంటే అక్కడ 12 కళ్ళు అన్నాడు దాంట్లో అర్ధభాగం చేయండి 6 కళ్ళు దాంట్లో ఇంకో అర్ధభాగం చేయండి 3 కళ్ళు చమత్కారం చేయొచ్చు ఎన్నైనా చేస్తారు కవిత్వాలన్నీ కూడా
ఆహ్లాదంగా సంస్కృత జ్ఞానం ఉన్న వాళ్ళకి వింటారు ఎందుకు వస్తున్నారు, ఎందుకు చేస్తున్నారంటే దీనికోసమే అని ఈ ప్రకారంగా దేనికైనా మనము పూర్వపక్షం కింద విమర్శ కింద మాట్లాడచ్చు. కానీ ఆ విమర్శ కూడా సహేతుకం కాకపోతే, నిర్హేతుకంగా చేస్తే దానికి అనేక దోషాలు చెప్పిపోతాడు ధర్మశాస్త్రంలో. తెలిస్తే తెలిసినట్టు చెప్పు, లేకపోతే నోపూసు కూర్చోడు, వికటార్థాలు చేయొద్దు అని చెప్పారు. అంటే ఇక్కడ ప్రస్తుతం మనం ఉపక్రమించిన దాంట్లో అచింద్రవసనాచ్చైవ సాభిగారాన్న భోజనాత్ అశ్రావిణో గృహాచ్చైవ భూయ ఇచ్చన్ పతత్యత అన్నాడు. ఇంతకంటే నువ్వు ఇచ్చగిస్తే నీ మనస్సు ఇక్కడ ఉండదు. అందుచేతే మనశ్శుద్ధి మనకు కావాలి. మన ఏ మనుష్యాణ కారణం బంధమోక్షయోహ అనే వాక్యం ఉంటూ ఉంటాం. మళ్ళీ దీన్ని ఏమన్నాడు, ఎతో వాచో నివర్తందే అప్రాప్య మనసాసహ. మనసాసహ అప్రాప్య అంటున్నాడు, అంటే మనస్సు చేతను కూడా నువ్వు దాన్ని తెలుసుకోలేవయ్యా అంటున్నాడు. మళ్ళీ మనసైవారం దృష్టంగా నేహనానాశకించిన అంటున్నాడు. ఎలాగా సమన్వయం చేయటం, అందరూ మేము తెలుసుంటుంది, మాకంతా తెలిసిపోతుంది, మేము అనేక చదివాం, కొంతమంది ఆ గ్రంథం చదివాం, ఈ గ్రంథం చదివాం, పురాతారణంగా చదివేశారండి, ఇప్పుడు ఏం చదివాలి, చదివి ఏం చేసేవారు. ఒక ఆయన విద్యారణ్య పంచదశులు మహానుభావులు అంటారు, వేదాంత పంచదశులు, ఒక సభలో ఇలా కూర్చుంటారు. కూర్చుంటే ఏం చెప్పారంటే చతుర్వేద విజయ జాతు, చతుర్వేదములు చదువుకున్నవాడు ఎవరైనా ఈ దానంలో తీసుకోండి అని అక్కడ పెట్టారు. ఆ సభలో చతుర్వేదాలు తెలుసున్నాయి, నేను చతుర్వేదాలు చదివాను, చతుర్వేద భాషలు చదివాను అనేవాడు ఎవరు పెద్దలు అనేక మంది ఉన్నారు, ఎవరు లేవలేదు. ఓసారి రెండోసారి ఇలా చేస్తారుగా. ఒక ఆయన చాలా వచ్చేసాడు, చాలా అట్టహాసంగా వచ్చేసాడు కుర్రాడు. వాడు చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు, వీడు ఏమిటి ఈ ధైర్యం ఏంటి, మహామహా పండితులే వీళ్ళెవరూ లేవలేదు, వాడు వచ్చాడు అని. అక్కడ ఉన్నవాళ్ళు నన్ను అడుగుతారుగా, ఏమయ్యా నువ్వు నిజంగా చదివేవా, నాలుగు వేదాలు చదివేవా, నాలుగు వేదాల భాషలు చదివేవా, ఇది తీసుకోవడానికి వచ్చేసావని అడిగారు అక్కడ వాడు. మీరు ఏమన్నారండి, చతుర్వేద విదే గద్యాతు చత్వారహ వేదాహ ఇది, నాలుగు వేదాలని నాకు తెలుసు, చతుర్వేదాలు చదువుకుని భాష్యాలు మతించి వాడు తీసుకోవాలని మీరు అందులో వాడికి అలా నాకు నచ్చింది ఆ వాక్యం. ఒకే వాక్యం ఒక్కొక్కడికి ఒకలాగా అనిపిస్తుంది. అందుచేత ఇక్కడ ఎతో వాచో నివర్తంతే ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం దైవ బ్రహ్మకారసంధానం అయినప్పుడు ఈ వేదవాక్యాలు కూడా ఏమి చెయ్యవు అని ఒక మాట చెప్తారు. వాక్యాలు చేయో మనస్సు కూడా అక్కడ ఏమీ చేయలేదు అంటున్నారు. మళ్ళీ మనసై వారం దృష్టంగా నేహనానాశకించేనా అంటున్నారు. ఎలాగా ఇక్కడ సమన్వయం. అలాగే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయావహ అంటారు. ఇప్పుడు ఎవరికైనా సరే ఎక్కడ జన్మించాడో ఆ జన్మించిన సంప్రదాయమే స్వధర్మం, పరధర్మం నువ్వు ఎప్పుడూ అనుసరించకు. ఇది ఎవరికైనా తెలుసా? ఇంకా నువ్వు దాంట్లో నిధనం మరి మరణించినా సరే పరధర్మాన్ని ఆశ్రయించుకునే అని చెప్తాడు. పరధర్మో భయావహ అంటే మళ్ళీ సర్వధర్మాన్ని పరిత్యక్తి మామేకం శరణం ప్రజ అంటాడు. ఎలాగా ఈ సమన్వయం, ఈ సమన్వయాలు ఎక్కడ ఏ ప్రకరణంలో ఏం చెప్పారో కూడా తెలియదు. కానీ మనకు అవసరానికి ఏది కావాలంటే తీసేసుకుంటున్నాను. మా నాన్నగారు ఒకసారి చిత్రంగా మా సంభాషణ జరిగింది, అంటే వాళ్ళు ఎవరు అభిచారణ చేయట్లేదు, ఆయనేమో పెద్ద ఆయన అభిచారణ చేసేదాకా ఉండి ఇదేంటి నివేదన పెట్టి జాగ్రత్తగా భోజనం చేయాలి. నేను ఆయన పక్కన కూర్చున్నాను, ఏదో పొదవ పడవ ఏదో వచ్చింది, వాడికి ఆపో విగ్రహం ఉంది కదా నాన్నగారు అన్నాను. అంటే ఏమిటి అభికారం చేయకపోయినా నీళ్లే అభికారంగా చేసేసి నడిపించేయచ్చు కదా అని. నన్ను పై వాక్యం కూడా చూసుకోను ఆయన అన్నారు, మనోహవి భోజనమే చేయకరా. అంటే ఇక్కడ మనసైవాద ప్రశ్నం దగ్గర అప్రాప్త మనసా సహ అంటే సుసంస్కృతైన మనసా అసంస్కృతైన మనసా, మనస్సుకి సంస్కారం లేకపోతే మనస్సు స్వచ్ఛంగా లేకపోతే వాడు ఏమీ చేయలేడు. మనసైవాను ద్రష్టవ్యం సుసంస్కృతైన మనస అనుద్రష్టవ్యం, గురు వేదాంత శాస్త్ర అర్థం అనుద్రష్టవ్యం. అక్కడ కూడా నాకు బైనాసులలో నేను ఇంకోటి సూచిస్తున్నట్టుగా చూస్తాం కుదరదు అది. ఇలా అందుచేత ఇక్కడ సంధ్యావందనంలో మొట్టమొదట మనస్సుని శుద్ధం చేస్తున్నాడు. మనసా వాచా వాక్కు, ఈ వాక్కుకి ఎంత విశేషమైనా ఉంది.
అందుచేత ఒక చోట అంటున్నాడు, ఏ జిఫ్వే ద్వే అధికారముల మీ ప్రాప్తి, ఇతర ఇంద్రియముల కంటే జిఫ్వే ఇంద్రియం రెండు పదవులు పొందింది. ఏంటి? ఆహారాన్ని స్వీకరించడం, వాక్కుని విసర్జించడం. మరి అటువంటి అసాధారణమైనటువంటి లక్షణం మనకు వస్తే ఆ వాక్కుని అనుద్వేగకరంగా సర్వునికి ఉండేటట్టు మనం ప్రయోగించాలా? ఉద్వేగం వచ్చేటట్టు, అందరూ బాధపడేటట్టు మాట్లాడటం కానీ బాధపడే సంఘటనలు మనమే ప్రసారం చేయడం కానీ చేస్తే ఏమవుతాం మనం? అందుచేత వాక్కుని చాలా నియంత్రణగా అట్టే పెట్టుకోవాలి. అందుచేతే వివిక్త లఘ్వాషి యత వాక్కాయ మానస ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అని శ్రీకృష్ణ పరమాత్మ చాలా విశేషంగా ఉపదేశం చేశారు. వివిక్త దేశ సేవిత్వం అనేది ఎందుకంటే మనస్సు ఎక్కడ ప్రసన్నత పొందుతో అక్కడ. యత వాక్కాయ మానస, శరీరం కానీ వాక్కు కానీ మనస్సును కానీ నియతంగా చెప్పుకోవాలి. మనం చెప్పినట్టు అవి చేయాలి కానీ అది చెప్పినట్టు మనం చేస్తే అయిపోయాం మనం కదా. వాక్కు చేతను అనేక రకాలైనటువంటి అనకూడనటువంటి మాటలు మనం అంటూ ఉంటాం. అలాగే హస్తముల చేతను కొంతమంది చూడండి ఇల్లా 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 చిప్పుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ వాపు తీసుకుని ఇల్లా ఇల్లా చిప్పుతూ ఉంటారు. మొక్కల దగ్గరికే వెళ్ళాం కానీ నాలుగు ఆకులు మీకేం కదా అనుకుంటున్నాడు. మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది. అందుచేతే యోవా ఓషధి పరమశో వేద నైనా సహినస్తి ప్రజాపతి ఓషధి పరమశో వేద సయేనా నహినస్తి అశ్వపరశ్వాపరిహిరుచ్చైతి రాజావచ్చో వాశ్వస్వయో నిత్వాయ. వేదంలో కొంతమంది సోమయాజులు గారు, చైనులు గారు, దీక్షితులు గారు ఇలాంటి పేర్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మహావ్రతయాజులు గారు, వాజపేయి ఇలాంటివన్నీ ఉన్నారు కదా, వాళ్ళు ఏదో హింసిస్తారండి అని అనుకుంటూ ఉంటారు. ఏదో ఉపాయాగం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దాని గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ వేదం ఏం చెప్పింది అంటే శాఖాఛేదనం చేసినప్పుడు, అంటే మనం అనుకున్నాంగా పరాశ శాఖని శాఖ మార్చినత్తి అనే దాంట్లో వల్ల, అలాగే ఔషధులను మనం స్వీకరించేటప్పుడు ధర్మపుష్టులు ఇవి స్వీకరించేటప్పుడు దాన్ని తీసుకుని దాన్ని కొయ్యాలి అంటే కూడా అయ్యో దాంట్లో ప్రాణం ఉంది. అందుచేత ఒక మంత్రం చెప్పి శతవలుష విరోహ సహస్ర వలుషాహేమా, ముందు ఎక్కడి నుంచి ఏది మనం స్వీకరిస్తున్నామో అది వృద్ధి పొందడానికి ఒక మంత్రం చెప్పారు. అందుచేతే ఒక కొమ్మ కొడితే అక్కడ అనేక కొమ్మలు వస్తాయి. మేము ఇటువంటి దోషం నుంచి దోషం చేశాం కాబట్టి శపించడం, మేము ఇంకా సహస్ర ఆచరణార్థం వంశాభివృద్ధిగా ఉండాలి అని మళ్ళీ వాడు ఆ మంత్రం కూడా చెప్పేసుకుంటున్నాడు. ఇంతల్లా శాఖాఛేదనం దగ్గర, బరిహిరాహరణం దగ్గర చెప్పినటువంటి వేదమాతకి అది హింసం తెలియదా? అంటే ఏమి వేదమాతకే తెలియదు, మహర్షులకే తెలియదు అనే దగ్గర ఉన్నాం మనం. అంటే అక్కడ ఏం చెప్పారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వేదశాస్త్రాలు చెప్పినటువంటి హింస అహింస, వేదశాస్త్రమును నిషేధించినటువంటి హింసే హింస అని నిర్ణయం చేశారు. ఇది ఎవరికైనా తెలుసా? ఎంత కారుణ్య దృష్టి అండి. శత్రువులను మన మహర్షులు ఏం చేశారు? చార్వాకాదులు ఎవరైనా మనం నడిచే మాటకి భిన్నంగా మాట్లాడితేనే మనం తట్టుకోలేము. చార్వాకాదులు యావజ్జీవం సుఖం జీవేత్ ఋణం కృత్వా ఘతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కృతః అని చాలా అందరూ ఇక్కడ దాకా రావక్కర్లా, ఎక్కడికి వెళ్ళక్కర్లా. వాళ్ళ యొక్క ఉపదేశం వింటే యావజ్జీవం సుఖంగా జీవనం చేయండి, కాదండి నాకు ద్రవ్యం లేదు, రుణాలు చేసేయండి ఎక్కడ పడితే అక్కడ, రుణం కృత్వా ఘృతం పిబే అయితే ఘృతోపరక్షితమైన సర్వాలు సర్వ విషయాలు అనుభవించేది. కాదండి మాకెవరో చిన్నప్పుడు ఎవరో పెద్దలు మహానుభావులు మా గురువు గారు చెప్పారు, మనం వాడి దగ్గర రుణం తీసుకుంటే మళ్ళీ వాడితో కుక్కగానో పిల్లిగానో కుట్టి మనం నేను రుణం తీర్చుకోవాలరా బాబు, రుణాలు అట్టి పెట్టుకోతుంటున్నారు. అలాగే జాయమానో వై బ్రాహ్మణ స్త్రీ రుణ బాజాయితే
ఇలాంటివి అనేక ఉన్నాయి. అందుచేత ఆ మాటలు మీరు నమ్మద్దు. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కృతః, ఇక్కడ భస్మం అయిపోతుందిగా ఈ దేహం. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, హాయిగా మీరు జీవించండి, తలకాయలు పడగొట్టేయండి అన్నట్లుగా వాళ్ళు చేసిన వాక్యాలు కూడా స్వీకరించి సమాధానం చెప్పారండి. ఎవరు గొప్పవారు? శంకరాచార్య స్వామి వారు, శంకరాచార్య స్వామి వారు, శంకర మఠం, జగద్గురువులు, ఇలా ఇలా మనం పిలుచుకుంటూ ఉంటే ఆయన ఎటువంటి ప్రక్రియకి సిద్ధపడ్డారో తెలుసుకోండి. ఆ నృసింహస్వామి దయ వల్ల మనకు ఉన్నారు ఆయన, మనకు ఆ ప్రసాదత్రయం ఉంది. ఆయన ఏం చేశారు, కాపాలకుడు వచ్చాడు శ్రీశైల పర్యటనలో, వచ్చి నేను చేసినటువంటి ఉపాసనకి ఒక మహారాజు యొక్క శిరస్సును కానీ లేదా యుధిష్ఠుడు శిరస్సును కానీ నేను అక్కడ బలిగా ఇవ్వాలి. మహారాజుల శిరస్సు నా వల్ల కాదు, మీరు అదే దేహం మీద మమకారం లేదు కదా మీకు, అని మీ శిరస్సు నాకు కావాలంటే ఎవరైనా అలా అడిగిన వాళ్ళతోటి ఎలా వ్యవహరిస్తారో చెప్పండి. మహానుభావుడు ఆయన, దాని ద్వారా లోకానికి ఒక సందేశం కలగాలి. ఆయన ఏం చెప్పారంటే, అమ్మా ఎంత ఉపాసన చేసేవయ్యా, దానికి నా శిరస్సు పనిచేస్తుందా, సరే ఇచ్చేద్దాం, ఎప్పుడు పెట్టుకుందాం ముహూర్తం అన్నట్ట. ఎవడైనా అనగలడా, ఎవడైనా అనగలడా, సరే ఓ పని చేద్దాం, పొద్దున్నే మా పాఠం అయిపోయాక అక్కడ యతీశ్వరుడు యత్యాశ్రమంలో ఉన్నవాడని గురించి కూడా వేదం ఎవరిని వదలదు, నిన్న చెప్పాను, బ్రాహ్మణోత్తమును కూడా వదల్లా, నువ్వు ఈ పని చేస్తే నువ్వు పతనం అవుతావని అందరికీ చెప్పిందని కూడా నేను చెప్పాను. యతీశ్వరుడు నిత్యకర్మ పరిత్యజ్య వేదాంత శ్రవణం వినా, వాళ్ళ నిత్యకర్మానుష్ఠానము వేదాంత శ్రవణం వేదాంత గోష్ఠి లేకుండా వినాన్ని కనుక గడిపితే వర్తమానస్సు సన్యాసి పతత్యేవన సంశయ. అంచేత పొద్దున్న శిష్యులతోటి వేదాంత గోష్ఠి అయిపోయిన తర్వాత త్రిశవణ మొదకో స్పరుషి అని అరుణంలో ఒక వాక్యం ఉంది, అది వ్రతాంగంగా కానీ త్రిశవణాల్లో స్థానం గృహస్థుకి లేదు, యతీశ్వరుడికి మూడు సార్లు స్నానం చేయాలి. అంచేత నేను ఆ పాతాళ గంగి కృష్ణకి స్నానానికి వెళ్తాను, నా దగ్గర ఉండే శిష్యుల్ని ముందు పంపించేస్తాను, అంచేత నువ్వు వచ్చాక నువ్వు పని చేసేసుకో అని చెప్పేసి టైమును కూడా నిర్దేశం చేశారు. టైం మహానుభావం అయిపోయింది, మొత్తం అందరూ వెళ్ళిపోయిన ఆయన పాఠం అయిపోయింది, నేను వెనకాల వస్తాను మీరు వెళ్ళిపోండి అని అందరినీ పంపించేశాడు. చేస్తే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి ఈయన వచ్చేసాడు ఈ టైం ప్రకారం, అక్కడ ముగ్గులో దీన్ని పెట్టేశాడు కూడా అబ్రకదబ్రా చూస్తూనే ఉంటాంగా, అవన్నీ చూడటానికి కూడా మనం స్థితపడిపోతున్నాం హాయిగా సీరియల్స్లో. ఇంకెవరకు అస్తాబలు కుడికేగా పద్మపాదు, ఆ పద్మపాదాచార్యుల వారు ఈయన దగ్గరికి రానప్పుడు అహో బలం అహో బిలం అంటాం మనం, అక్కడ నృసింహోపాసన చేసి నృసింహ సాక్షాత్కారం పొంది నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నీ కార్యాన్ని చేసి పెడతారని వరం పొందాడు ఆయన. పద్మపాదాచార్యులు వారు వరం వచ్చాడు, వచ్చేటప్పటికీ ఇంకా చెట్టు చివరకు ఆయన హాయిగా జ్ఞానమగ్గుడై ఉన్నాడు, ఇంకా శిరస్సు ఖండనం చెయ్యాలి. ఈ స్థితి చూసిన వెంటనే నృసింహస్వామిని వరం ఇచ్చాడుగా, ఆ వరాన్ని స్వీకరించి ఆయన శరచంద్రం చేసేటట్టు ఆ నృసింహుణ్ణి శాంతపరచడానికి మన శంకరాచార్య స్వామి వారు ప్రార్థించారు. విని ప్రతిమా విషయాలు అందరికీ తెలుసు. అంటే ఇక్కడ మనకు కావలసిన విషయం ఏమిటంటే శిరస్సును కూడా ఇవ్వటానికి తాపత్రయపడ్డారు. అద్వైత సిద్ధాంతాన్ని లోకంలో పూర్తిగా కర్మఠులుగా ఉండిపోతే జగత్తుని పవిత్రం చేసేవాళ్ళు లేరనే ఉద్దేశంతో ఈ యత్యాశ్రమము అద్వైత తత్వం కూడా చాలా విశేషంగా ఉండాలనే తాపత్రయంతో ప్రయత్నం చేసినటువంటి శంకర భగవత్పాదాచార్య వారు మండల విషయం దగ్గరికి వెళ్ళారు. కథ తెలుసు, అక్కడ ఏమిటి పందెం కాశారు, నేను ఓడిపోతే నువ్వు ఆశ్రమం స్వీకరించాలి, నువ్వు నేను ఓడిపోతే నేను ఆశ్రమాన్ని వదిలేస్తాను నీ ఆశ్రమంలోకి వస్తాను, నువ్వు ఓడిపోతే ఆశ్రమంలో వస్తాను. మళ్ళీ అక్కడ ఎవరిని పెట్టారు మధ్యవర్తిగా, ఆ సరస్వతీదేవి అవతారం అనువార్తి. మరి విని ఏమిటి చూస్తే అద్వైత స్థాపనం కోసం అన్న ఒక యతీశ్వరుడు భాగవతంలో చెప్తారు,
ఒక యతీశ్వరుడు యొక్క గొప్పతనం ఇక్కడ చెబుదాం అంటే అయిపోయింది. ఇంకా చాలా టైం ఉంది కదా, ఏదో చెబుదాం అనుకున్నాను. ఆ భాగవతానికి ఏకాదశ స్కంధానికి బ్రహ్మానంద యతీశ్వరుడు వారిని ఒక వ్యాఖ్యానం, విశేష వ్యాఖ్యానం చేశారు. దాంట్లో యతీశ్వరుడు గురించి చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో చెప్పినటువంటి విషయాల్లో ఆ యతీశ్వరుడిని నేను అనువ్రజనం చేస్తాను, ఆయన కూడా వెళ్ళటం వల్ల నేను పవిత్రుడవుతానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అటువంటి విషయాలన్నీ కూడా లోకానికి ఉపదేశం చేయడానికి వచ్చిన మహనీయుడు ఎన్ని కష్టాలు పడ్డారు. మనం ఆ కష్టాలు పడక్కర్లా, వినటానికే ఆచరించడానికే మనకి సంకల్పం రావట్లే, ఆచరించడానికి దేవుడు ఎరుగు, వినటానికి కూడా రావట్లే. అందుచేత ఈ ప్రకారంగా చూస్తే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మన దాంట్లో అనేక అమూల్యమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనసా వాచ హస్తాభ్యాం పద్య పాదములు ఉన్నాయి. ఈ పాదములతోటే ఏ పనైనా మనం చేస్తాం. విపాకజ వాన ప్రతిష్ఠిస్తే ఈ పాదములు దేవాలయానికి తీసుకెళ్ళచ్చు, లేకపోతే స్వరాపానం కోసం తీసుకెళ్ళచ్చు. అలాగే ఈ పాదముల చేత మహనీయులకి మనం తెలిసి తెలియకుండా తాడనం చేయవచ్చు, ఈ దోషాలు పోవాలి. అలాగే ఉదరకృతమైన దోషం అభక్ష్యములు ఏమిటి, ఏ కాలంలో భోజనం చేయాలని కూడా మనకి శాస్త్రం చెబితే ఇవాళ లోక మర్యాద లేదు, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, నిషాతిన్నా ఎప్పుడెప్పుడు ఎలా తిన్నామో ఎవరికి వాటి కృషి చేసుకోవాలి. ఇవన్నీ ఉదరకృతమైన దోషములు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ సదా బ్రహ్మచారి అని ఆయన ఒక పేరుంది. ఎందుకు ఉందంటే ఆయన బ్రహ్మచారి ఇంతమంది గోపులతో ఇంతమంది భక్తులతో ఉన్నారని మనకి చరిత్ర ఉంటుంది అంటే, శాస్త్రం చెప్పిన సమయంలో ఎవరైతే ఆ ప్రకారంగానే స్త్రీతో ఉంటారో వాడు సదా బ్రహ్మచారి, సదోపవాసి సదా బ్రహ్మచారి అని. అందుచేత అల్లా కాకుండా మనం స్వేచ్ఛగా కనుక సంచరిస్తే దోషాలు పొందాలి. ఈ దోషాలు పోతే కానీ మనం ఇచ్చే అర్ఘ్య ప్రదానం ఆయనకు ఉపకరించదు అనే ఉద్దేశంతో మనని పరిశుద్ధం చేసుకోవటం కూడా సంధ్యావందనం వల్లే జరుగుతుంది. మనం చేసినటువంటి యదన్నాత్తే పాపం యదన్నాత్తి గుచ్చతే చేసుకుంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఒక మెట్టు ఎక్కడానికి మనకు అధికారం వస్తుంది, దాన్ని కూడా సంధ్యావందనంగా ఉపకరిస్తుంది. అలాగే అర్ఘ్యప్రదానం గురించి చెప్పుకున్నాం. ఇంకా చిట్ట చివరికి గాయత్రి మంత్ర జపం చేస్తున్నాం. గాయత్రి మంత్రాలు ఇది గాయత్రి, సర్వుల్ని కూడా రక్షించేది గాయత్రి. అలాగే అందరి బుద్ధి వృత్తుల్ని ఆవిడ ప్రేరేపిస్తుంది అంటే ఆ మంత్రంలో తప్పుడు పనులు చేసే వాడి బుద్ధి వృత్తులు కూడా ఆవిడ ప్రేరేపిస్తుందిగా. యహ నహ అస్మాకం యహ బుద్ధి వృత్తి ప్రచోదయా ప్రేరేది. ఇది ఒక రకమైన ఆక్షేపణ. ఇలాంటి కుభిమనుషులు చేసేవాళ్ళు ఉంటారని మహర్షులు దాన్ని ఏం చేశారు, యోధే వస్సమిత అస్మాకం ధియో ధర్మాధిగోచరాహ ధియ. ధర్మ మార్గంలో ఉండే వాళ్ళ యొక్క బుద్ధి వృత్తుల్ని మనం ప్రేరేపించాలి, కానీ అధమ మార్గంలో వాళ్ళ గురించి మనం తాపత్ర పడడం ఎందుకు అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే దాంట్లో వ్యాహృతులు అనేవి కొన్ని ఉన్నాయి. ఈ వ్యాహృతులు ఏమిటి, ఏత ఓంకార పూర్వికాస్తిస్ర మహావ్యాహృతయోగ్య త్రిపదాచైవ గాయత్రీ విజ్ఞేయం బ్రహ్మణోముఖం అని మనకి ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. అంటే మూడు వ్యాహృతులు, మూడు పాదములు, ఇది గాయత్రి మంత్రం. ఈ వ్యాహృతులు గొప్పతనం తెలుసుకోవాలి. ఏలా తెలుస్తుందా గొప్పతనం, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృజించేటటువంటి పరమాత్మ ప్రజాపతి గారు సభూరితి వ్యాహరతు సభూమి మసృజత సభుభయితి వ్యాహరతు సోంతరిక్ష మసృజత ససువరితి వ్యాహరతు సదివ మసృజత. ఈ మూడు లోకములను ఆయన సృష్టి చేయవలసిన ప్రక్రియలో దేని ద్వారా చేశారు. ఇప్పుడు కూడా ఈ మధ్యన కూడా మీకు తెలుసుంటే కొంతమందికి బిగ్ బ్యాంగ్ థీరీనో ఏదో ఉంది, బిగ్ బ్యాంగ్ థీరీ పెద్ద
విస్ఫోటనం వచ్చి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి ఏర్పడింది అని, అటువంటి విస్ఫోటనం అణువుల చేతను చేయటానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. అది పరమాత్మ సంకల్పంతో అవుతుంది, వీడి సంకల్పంతో అవుతుంది అది కూడా తెలియదు వీడికి. అంటే పరమాత్మ ఏ రూపంగా ఆయన ఆ వాక్కులు వ్యాహృతంగా ఎంత ఉత్తేజంతో చెప్పాడో ఇన్ని లోకాలు ఉద్భవించినట్టు ఉన్నాయి ఆ వ్యాహృతి. అందుచేతే కొన్ని కొన్ని ప్రాయశ్చిత్తాలకి వ్యాహృతి మంత్ర ప్రాయశ్చిత్తం కూడా ఉంది. ఈ వ్యాహృతి మంత్రాలే మనం ప్రాయశ్చిత్తంగా చేయాలి. మొత్తము త్రిపదా గాయత్రి కూడా అక్కర్ల అని ఈ ప్రకారంగా గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం మనకి ఎంతైనా తెలుస్తోంది. ఆ జపం చేశాను. ఈ జపం చేయడం వల్ల లోకంలో వచ్చేటటువంటి శంకలు ఏమిటంటే, నగాయత్రియ పరం మంత్రం నమాతో పరదైవతం, గాయత్రి మంత్రం కంటే గొప్పదైనటువంటి మంత్రం లేదు అంటే అందరూ చేసేయచ్చుగా. ఇంకా కొంతమంది ఆడవాళ్ళకి బోధలు చేసేటటువంటి వాళ్ళు, గాయత్రి మాత స్త్రీదేవత కదా, స్త్రీలు ఎందుకు చేయకూడదు, ఇదండి వీళ్ళ వ్యవహారం. అంటే నేను వాడికి చెప్పాను గొప్ప మంత్రమే, ఎవరికి గొప్ప మంత్రం? ఈ మందు వేసుకుంటే వాడు లేచి పరిగెడతాడు, హృద్రోగం వచ్చిన వాడు హృద్రోగం నుంచి విముక్తుడవుతాడు అని ఉంది. హృద్దు అనే శబ్దం తీసేయండి, రోగం వచ్చిన వాడు రోగం నుంచి విముక్తుడవుతాడు. హృద్రోగం వచ్చిన వాడికి వేసే మందు మామూలు వాడికి వేయించా? చిన్న చిన్న విషయాలు ఇవి, అందరూ ధరించడానికి ఉంది, ఎవరు ఏ ప్రకారంగా చేయమని చెప్తుంది కూడా ఉంది. ఒకటి తీసి ఒకటి పట్టుకుంటా నేను చెప్పుకున్నాక అర్థ జరిగిన్యాయం. అంతేత ఆ ప్రకారంగా గాయత్రి మంత్రం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలంటే దానికి సప్తాహం కావాలి. లేదా సంగ్రహంగా ఇంకా ఈ గాయత్రి సందస్సు గురించి, అష్టాక్షర గాయత్రి, చతుర్విగంశత్యక్షర గాయత్రి, త్రిపదా గాయత్రి, ఇంకా వేదంలో ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసేవాడు సర్వ జగత్తుకి ఎలా ఉపకరిస్తున్నాడో కూడా ఉంది. త్రయోదశాక్షరా సతీ, చతుర్దశాక్షరా సతీ అని కతృబ్రాహ్మణంలో, సుపర్ణి కతృబ్రాహ్మణంలో ఆ జులోకంలో ఉండేటటువంటి సోమలతని తీసుకురావటానికి ఈ చాలా కథ ఉంది. ఆ సుపర్ణి పుత్రులు వెళ్ళేటప్పుడు గాయత్రి ఛందస్సు, త్రిష్ణుప్ ఛందస్సు, జగదీ ఛందస్సు, ఏకాదశాక్షర త్రిష్ణుకు, ద్వాదశాక్షర జగతీ, చతుర్దశాక్షర జగతీ అను మొట్టమొదటి జగతీ ఛందస్సుకి 14 అక్షరాలు, త్రిష్ణుప్ ఛందస్సుకి 13 అక్షరాలు. అది కాదండి, మన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దేవుడి ఏకాదశాక్షర త్రిష్ణుపు, ద్వాదశాక్షర జగతీ అని మేము దాన్ని నిరూపణ చేస్తూ ఉంటారు. వేదం దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చిందో చెప్పాక వాడు నిరూపణ చేయాలి. అంటే అక్కడ ఏమన్నారు, ఈ ప్రకారంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ సోమరతకి లక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళతో యుద్ధం చేసి ఏవో తీసుకురాలేకపోయారు, కానీ కొన్ని కొన్ని శక్తులు తీసుకొచ్చినట్టు అదంతా చాలా ఉంది. ఆ సమయంలో 2 అక్షరాలు అక్కడ ఉండిపోయాడు. ఇది మళ్ళీ త్రిష్ణుప్ ఛందస్సు వెళ్ళింది. అంటే పెద్దవాడు చేయకపోతే రెండోవాడు, రెండోవాడు చేయకపోతే మూడోవాడు కదా, 13 అక్షరాలతో వెళ్ళిపోయింది ఒక స్వరూపం. వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేసేటప్పుడు 2 అక్షరాలు కోల్పోయింది, 2 4 అక్షరాలు అక్కడ ఉండిపోయాయి. వీడు వచ్చేసారు, ఏదో వీడు కొంత కొన్ని శక్తులు తీసుకొచ్చారు, అవన్నీ తర్వాత మనం చెప్పుకోవచ్చు, టైం ఉంటుంది. సంగ్రహంగా చెబుతున్నా, టైం అయిపోతుంది కాబట్టి. ఇంకా గాయత్రి ఛందస్సుకు చతురక్షరా సతీ, 4 అక్షరాలు డబ్బు. అది అజ అనే పశువుతోటి పశువుని సహాయంగా తీసుకుని జాగ్రత్తగా వెళ్ళి పని పూర్తి చేసుకుని, ఏదో మనం లోకంలో పుట్టివాడి పుట్టి బుద్ధులు అంటారు కదా, 4 అక్షరాలతోనే ఉంది కదా, కార్యం చేసుకుని ఆ 4 అక్షరాలు కూడా తీసుకొచ్చేసి తీసుకొచ్చినందుకు వీళ్ళు మరి కనిష్ట భ్రాతగా ఉన్నవాడికి ఇంత పని చేశాడు కాబట్టి ఈ అక్షరాలు వాళ్ళకే ఇచ్చేశారు, గాయత్రి సందస్సుకే ఇచ్చేశారు. అప్పుడు అష్టాక్షర గాయత్రి అయింది. అందుచేత
ఇతర ఛందస్సుల యొక్క సారభూతమైన అక్షరములు కూడా గాయత్రి ఛందస్సులో ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి ప్రజాపతి సృష్టిలో తమగ్ని గాయత్రి ప్రజాపతి అగ్నిమ సృజిత తమగ్ని దేవతాన్న సృజిత గాయత్రీ ఛందో రథం తరకం సామ బ్రాహ్మణో మనుష్యాణం అజః పశూనా. గాయత్రి సృష్టిలో ఎప్పుడు ఏ ఛందస్సు ఏ ప్రకారంగా వచ్చింది, ఏ దేవత వచ్చింది, దాని గురించి పెద్ద విషయం ఉంది. అందుచేత గాయత్రి ఛందస్సు ఈ ప్రకారంగా వచ్చింది కాబట్టి బ్రాహ్మణుడితోటి ఈ బ్రాహ్మణుడు మాత్రమే ఆతిథ్యం చెయ్యాలి అని రామచంద్రమూర్తి దగ్గర నుంచి అందరూ కూడా బ్రాహ్మణ మహర్షులు ఎక్కడ ఉంటే ఉన్నారో వాళ్ళందరినీ కాకేసి యాగం చేశారు. ఇంత విశేషం ఉంది దీంట్లో, ఒక్కొక్క దాంట్లో ఊహించటానికి కూడా శక్యం కానటువంటి విశేషాలన్నీ కనిపిస్తాయి పుస్తకాలు చదివితే. ఇప్పుడు బ్రాహ్మణానామ ఆతిథ్యం అనేది ఎందుకు వచ్చిందో తెలిసిందా? ఎంత విషయం ఉంది దీంట్లో. గాయత్రి ఛందస్సుకి అష్టాక్షర గాయత్రి ఎప్పుడు వచ్చిందో తెలిసిందా? దీనివల్ల ఇలా ఇలా మనం తెలుసుకుంటే దీనిపై చాలా విశేషం ఉంది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే ఇప్పుడు అందరూ తల్లి చేయట్లేదు, అలాగే భార్య చేయట్లేదు, కూతురు చేయట్లేదు, చెల్లెలు చేయట్లేదు అంటే వీడు సక్రమంగా చేస్తే వాళ్ళందరికీ కూడా పెరుగుతుంది. అందుచేత మాతృమూర్తులు నేను హాస్యంగా చెప్తూ ఉంటాను, హాస్యంగానైనా వాళ్ళు ధర్మాన్ని తీసుకుంటారండి. ఆయన గబగబా వచ్చేసి అన్నం పెట్టమంటే కొంచెం పో పెట్టాలి, కాస్త లఘు సంధ్యాన్నం అయినా చెయ్యండి అని చెప్తూ ఉండండి, అప్పుడైనా వాడు గుర్తులో ఉంటారు అని చెప్తూ ఉంటారు. పిల్లవాడితో కూడా అలా చేయించండి అని చెప్తూ ఉంటాను లోకానికి. ఇదే విషయాన్ని విశ్వామిత్రుడు నిరూపించాడు. వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి స్పర్ధ వచ్చినప్పుడు నది క్షత్రియం బలం బ్రహ్మతేజోబలం బలం అన్నాడు ఆయన. బ్రహ్మతేజస్సు ఎలా సంపాదించాడు ఆయన? మనం ఇవాళ బ్రహ్మతేజస్సు సంపాదించుకోవడానికి అవసరమైన వాళ్ళందరూ కూడా లౌకికంగా అభివృద్ధిగా చూస్తున్నాం. ఆయన ఒక సామ్రాజ్యానికి అధిపతి విశ్వామిత్రుడు. ఆయన అదంతా వదిలేసి ఎందుకే చేయడం బ్రహ్మర్షి? మనకి ఎవరన్నా దీంట్లో ఎవడైనా ఆలోచిస్తున్నాడా? ఇటువంటి గొప్పదైనటువంటి మంత్రం వల్ల లోకానికి ఉపకారము, అందుకోసమే నివేదన చేసిన చివరికి అగ్ని ప్రతిష్టాపన చేసిన భూభువసులో నిత్యగ్ని ప్రతిష్టాప్య, అలాగే కాలాతీతంగా ఏదైనా హోమాలు చేయాలి అంటే సర్వప్రాయశ్చిత్త హోమంగా కూడా ఇదే మనం వాడతాం. ఇక్కడికి మహానుభావ యాత్రికులు వచ్చారు కాబట్టి చెప్తున్నా. సరే ఇది అయిపోయింది. ఆ సూర్యభగవానుని లోకానికి అందరికీ ఉపకారం చేయమని చెప్పడం కోసం, తనకి తన వంశానికి ఉపకారం చేయడం కోసం ప్రార్థిస్తున్నాడు పొద్దున ఉపస్థానంలో, మధ్యాహ్న ఉపస్థానంలో, సాయంత్రం ఉపస్థానంలో. దాంట్లో ఒక మాట అంటాడు చిట్టచివర్ని, యతే నజీయతే త్వోతో నైనమమోహో అష్ణోతి. నీ చేతను రక్షింపబడ్డవాడు పాపకర్మలు చేయడయ్యా అని కూడా సూర్యనారాయణ గుర్తుతోటి ఈయన ప్రార్థన చేస్తాడు. త్వోతో నైనం అనూహో అష్ణోతి అంతితో అనదూరాత్. ఇది ఉపస్థాన మంత్రాల్లో ఉండే విషయాలు. ఇంకా మనం చేస్తున్న పని మీద దృష్టి లేకుండా తప్పనిసరి తగ్గిన అని ఒక మాట ఉంది కదా, అలా మనం దిగ్దేవత నమస్కారం చేస్తున్నాం. కానీ ఆ దిగ్దేవత నమస్కారంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అన్వయంలోకి తెచ్చుకోవట్లేదు అని చెప్పచ్చు. తెచ్చుకునేవాళ్ళు ఎప్పుడు మహానుభావులు, వాడికి నమస్కారమే. ఏమిటండి అది? నమ ప్రాచ్యై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతి వసంతి ఏతాబ్జశ్చ నమః అని దిగ్దేవత నమస్కారం చేస్తుంది. ఆ దిగ్దేవత నమస్కారం చేసినప్పుడు నాలుగు దిక్కులు, నాలుగు విదిక్కులు, ఊర్ధ్వము అధోలోకము అంటే పది దిక్కులకి నమస్కారం చేస్తుంది. దశ దిక్కులకి, ఈ దశ దిక్కులకి నమస్కారం చేసేటప్పుడు ఏమని చెబుతున్నాడు? ఆ దిక్కుని దేవతలు ఉన్నారు అని చెబుతున్నాడు. లేని వాడికి నమస్కారం చేయడిగా? మరి వీడు నమస్కారం చేసినప్పుడు, ఉపస్థానం చేసినప్పుడు ఉన్న దేవతలు, తర్వాత వీడు అకార్యకరణాలు చేస్తున్నప్పుడు వాడి దృష్టిలో ఉండదా వీళ్ళు? ఈ ఆలోచన ఉందా?
సర్వ దిక్కుల్ని ఏ దిక్కునైనా చేయాలనే వీడు తప్పుడు పని చేస్తే, అంటే పరమాత్మ దృష్టిలో మనం ఉన్నాము అని అనుకున్నవాడు అక్కడ సెక్షన్ మేనేజర్ బాగా చూస్తుంటే కింద వాడు ఎంతలా ఉంటాడు? మనం భయము భక్తి మనం కల్పించుకోవాలి. ఏదో నమస్కారం చేసేస్తే సరిపోతుందిగా చేసేస్తున్నాం, దానివల్ల ఫలం ఏం పొందుతున్నాం మనం? అంటే సర్వవిధ చౌచరోదశి అనే దగ్గర వ్యాఖ్యానంలో ఏం చెప్తున్నారంటే సర్వదేవతా పరిపూర్ణత్వం ఉంది భూమికి. ఇలా ఆలోచించుకుంటే సర్వకాల సర్వావస్థల యందు పరమాత్మ అస్తిత్వాన్ని ఒప్పుకుంటే మన యొక్క మనస్సు, మన యొక్క వాక్, మన యొక్క కర్మ ఎలా ఉంటుంది? మనోవాక్కాయుడు అలా మనం ఆలోచించుకుంటే దీని ద్వారా ఫలం పొందుతూ ఇంకా చెట్టు చివరికి దీంట్లోనే అద్వైత తత్వం అంతా ఉంది. సంధ్యావందనం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏకం విష్ణుమయ శివ. ఇంతకంటే ఎవరైనా సరే పొందవలసినటువంటి జ్ఞానం ఏముంది అసలు? యథా అంతరన్న పశ్యామి, వీళ్ళిద్దరిలో అంతరం చూసే చూడనంతసేపే నాకు శ్రేయస్సు కలుగుతుందని వీడు చెబుతున్నాడు. వీడు చెబుతామండి విష్ణువు ఎక్కువ విష్ణువు తక్కువ, విష్ణువు ఎక్కువ విష్ణువు తక్కువ అంటే ఏమంటే తన అన్న మాటలకే తన కట్టుబడి పట్టలేదు అని ఈ ప్రకారంగా అక్కడ కూడా కొన్ని విశేషాలు మనం సంధ్యావందనం గురించి ఉపనయన సంస్కారం అంటే ఉపనయన సంస్కారం వల్ల వచ్చినటువంటి ఈ సంస్కారం అనే బాధ్యత. ఉపనయన సంస్కారము సకృత్ సంస్కారం ఒకసారి చేయాలి. ఉపనయన సంస్కారం వల్ల వచ్చేటటువంటి సంధ్యావందనం అహరహ సంధ్యావాసం. చిట్ట చివరినే ఇంకొక విషయం చేసింది నేను సమాప్తి చేసేస్తాను. మనం ఉపనయనానికి వెళ్ళినప్పుడు భిక్షావందనం చతుశ్యాగర పర్యంతం చెప్తూ ఉంటారు. అందరికీ తెలుసు వాడికి చిన్నపిల్లవాడు వచ్చేసినప్పుడే వచ్చేసింది అనుకుంటూ ఉంటాం, పెద్దవాడికి నోరు తిరగకపోతే వీడిలా ఉన్నాడు ఏంటి కూడా అనుకుంటాం మనసులో. అభివాదనం చేసేటప్పుడు ఉపనయనం అయిన తర్వాత భిక్షావందనానికి అభివాదం చేసేటప్పుడు మన సంప్రదాయం వాక్యం ఒకటి అర్థం చేసుకుంటే మన యొక్క గొప్పతనం తెలుస్తుంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఇప్పుడు చతుస్సముద్రాల సప్త సముద్రాల ఇలాంటివన్నీ కూడా చాలా విశేషాలు అన్నీ మనకు కనిపిస్తాయి, కానీ చతురుపలక్షిత సప్త సముద్ర మధ్యలో ఉన్నటువంటి గోబ్రాహ్మలు అర్థము. వీళ్ళందరికీ కూడా శుభం భవతు అని ఆ చిన్నపిల్లవాడి చేత ఆ వామనమూర్తి చేత ఎందుకు అనిపిస్తున్నారు? అంతకృతం గాయత్రి మంత్రాన్ని యథావిధిగా శాస్త్రం చెప్పినట్లు ఉపదేశం పొందాడు కాబట్టి వాడి చేత మొట్టమొదట ఆశంసనం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణి శుభం భవతు. ఆ రెండు బాగా ఉంటే దేశంలో అన్నోదకానికి లోటు ఉండదు. తర్వాత వీడు సృష్టి ఇవాళ ఏ అప్లికేషన్ చేసినా తండ్రి పేరు చేస్తాం, లేకపోతే కూతురు అవుతా డాక్టర్ తండ్రి పేరు మళ్ళీ పెడతారు, లేదా భర్త భార్య అయితే భర్త పేరు పెడతారు, ఇది లోకంలో ఉంది. కానీ సృష్టి ఆదరించి ఏ ఋషిష్ల సంప్రదాయంతో వీళ్ళ వంశం వచ్చిందో వాళ్ళని స్మరిస్తున్నాడు. అంటే నువ్వు ఎక్కడి వాడివయ్యా అని చెప్పాడు. అలాగే చెప్పి అహంభో అభివాదయే అంటున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? వాడు ఏ ఆశంసనం చేశాడు? మనం ఇచ్చేటటువంటి భిక్ష కోసం చేస్తున్నాడా? భిక్ష కోసం వాడికైనా నాకు భౌతిక భిక్షాన్ని చేసి భావనభిక్షాన్ని చేయి అంటే సరిపో, భావనభిక్షాన్ని దదాతు దేహం చెప్పాడనండి నన్ను మళ్ళీ మా బావగారు ఏదైనా అక్షంతరం ఇస్తారు. భవాన్ భిక్షాన్ని దదాతు, భవత్సత్వ యోగంలో ప్రథమ పురుష వాడాలి. భవతి శబ్దాన్ని భిక్షాన్ దేహి అన్నప్పుడు భవతి శబ్ద యోగంలో మధ్యమ పురుష వాడాలి. ఆ రెండు వాక్యాలతో వీడు పని అయిపోయిందిగా ఎందుకు చెప్తున్నారు ఈ విషయం? ఇలా తెలుసుకుంటే ఎంత విజ్ఞ ఆ బ్రహ్మలోకాదాశేషాదాలోకాలోకపర్వత ఏ సంతి బ్రాహ్మణ దేవా తేభ్యో నిత్యం నమో నమః.
ఏ పని చేసినా బ్రాహ్మణ నమస్కారం చేసిన తర్వాత చేస్తేనే అది సఫలం అవుతుంది. జపక్షత్రం, తపశ్చత్రం, యక్షత్రం, యజ్ఞకర్మణి, సర్వభోగ నిశ్చత్రం బ్రాహ్మణే ప్రతిపాదిత. ఇంత విశేషం దీంట్లో మనం చూస్తే ఇంకొక అత్యద్భుతమైన విషయం మనం మనకి తెలియాలి. ప్రాణ అంతవరకు వాడు స్వేచ్ఛగా భోజనం చేసేస్తే అటు పైన పరిశేచనం చేయమని వచ్చి చేయిస్తారు. అందరికీ తెలుసున్నదే. అప్పుడు ఏమిటంటే ఆ పరిశేచనం చేసినప్పుడు గాయత్రి మంత్రంతో ఆ పదార్థాన్ని నిమంత్రణ చేస్తారు, జలంతో ప్రోక్షిస్తారు, అంటే శుద్ధం చేస్తున్నారు, పరిశేచనం చేస్తారు. సత్యం భర్తేన పరిశించామి, అసంపా సత్యేన పరిశించామి, సాయం పరిశించది, సత్యం భర్తేన పరిశించామి ఇది ప్రాత. ఈ విషయాలు రెండు పరిశీలనం చేస్తున్నారు అనేది మనం పెట్టుకుందాం. తర్వాత ఆ పదార్థంలో ఉన్న దాంట్లో ఐదు ప్రాణాహుతులు పుచ్చుకుంటున్నాం. అంటే వాయురాత్మ, సూత్రాత్మ వాయువు ఉన్నాడు, ఆ వాయువు లోపల ఐదు రకాలుగా ఉన్నాడు. మృది ప్రాణో ఉదయపాన సమానో నాభిసంస్థిత ఉదాన సర్వదేశేతు ఉదానకంఠదేశస్తు వ్యాన సర్వశరీరక. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము ఎక్కడెక్కడ మన దేహంలో ఉన్నాయో వాట్లకి అగ్నిస్వరూపంగా ఆహుతిస్తున్నాం మనం. ఇప్పుడు అగ్నిగారి గురించి కూడా చెప్పాలి. అగ్నిగారు ఆలోచిస్తున్నారు, తర్వాత మానేస్తున్నారు కాబట్టి ఈ ప్రాణాగ్నిహోత్ర ఉపాసన బోధాని మహర్షి చెప్పాడు. ఇదేనా మనం సక్రమంగా చేస్తే అది ఒక ప్రాణాగ్నిహోత్రం. అమృతాభిధానమసి అమృతోపస్తరణమసిని ఎందుకు అనాలని కూడా మనిషి తీసుకొచ్చారు. అమృతమస్తు అమృతోపస్తరణమసి అని అంటున్నాం. అన్నం బ్రహ్మే దివ్య జానాత్ అన్నదేవత మన లోపల వేసి ఆహుతులు. ఈ లోపల అనేక ఉచ్చిష్ట పదార్థాలు ఉన్నాయి. ఇంత దేవతా స్వరూపాన్ని ఇప్పుడు అన్నం ఎవరైనా సరే ఈ మధ్యన భార్యాభర్తల కోపాలు వస్తే అన్నం పళ్ళ్యాన్ని విసిరేసుకుంటున్నారు. ఆ అన్నదేవత అన్నదుగా మయా దుష్కరం కర్మ కృతం అంటే అన్నం విసురుకుంటే ఇందుకు ఏదైనా బంగారమో వెండో విసురుకుంటే ఎవడైనా తీసుకోవచ్చు, అన్నం విసురుకుంటే పాచిపోతుంది ఎందుకు పనికిరాదు. నేను ఇవాళ ఏదో పూర్వజన్మలో దుష్కరం కర్మ చూసుకున్నాక ఇటువంటి వాడి దగ్గరికి వచ్చాక బాధపడుతుంది అన్నం. అంచేత అటువంటి అన్నదేవతని లోపల వేసుకునేటప్పుడు ముందు దానికి ఒక చాపలాగా వేస్తున్నారు ఈ జలం. అమృతస్య ఉపస్తరణమసి, తర్వాత అమృతాభిధానమసి అన్నప్పుడు దానికి మూత వేస్తున్నారు. ఈ రెండు చూసుకోండి. తర్వాత చిత్రమైన విషయం కొంచెం ఆలోచిస్తే మనం చేసే పనికి ఇప్పుడు ఎవరైనా సంపన్న గృహస్థులు ఉంటారు, వాడు తన ద్రవ్యాన్ని ఏదైనా ధార్మిక కార్యక్రమాలకు వినియోగం చేసుకుంటారు, అందరికీ ఉపకారం జరుగుతుంది. ఇంకా వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆగస్టు 15 అక్కడ కూడా జైలుకి వెళ్ళి వాళ్ళకి జైలు శిక్ష అనుభవించే వాళ్ళకి కూడా పళ్ళు కొద్ది పెట్టారు, బస్తాలు కొద్ది పెట్టారు అని ఇలాంటివన్నీ మనం పేపర్లో చూస్తూ ఉంటాం. మాకంటే లౌకికులు మీ అందరూ బాగా తెలుసు. కానీ ఇక్కడ ఉండేటటువంటి విషయం గౌరవే పుణ్య నిలయే పద్మాత్మద నివాసిన అర్చినా ఉదకం దత్తమక్షయ్యము ప్రతిష్టదు అని ఈ ఉచ్చిష్టోదకం సగం తాగి సగం అట్టే పెట్టుకుంటూ అంటారు పిల్లలతో. అమృతాభిధానమసి అని సగం తాగి సగం అట్టే పెట్టు సగం ఈ మంత్రం చెప్పి పోయిస్తారు. ఏమిటండి అంటే ఎవరైనా సరే గౌరవాది నరకాల్లో ఉన్నప్పటికీ కూడా బ్రహ్మ సృష్టిలో ఎవడు కూడా అన్నోదకాలకి నోటి లేకుండా ఉండాలి. అది ఎటువంటిదని తర్వాత గౌరవాది నరకాల్లో ఎవరికైనా అన్న ఉదకం కావాలి అంటే, అంటే ఉదకం తాగినటువంటి తృప్తి వాళ్ళకి కలగాలంటే గౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసిన అర్థినా ఉదకం దత్తం ఏకదుదకం అక్షయ్యం ప్రతిష్టదు అని వీడు చెప్పాడు ఉపనయనం అయినవాడు. ఎంతమందికి ఉపకారం చేస్తున్నాడు వాడు? ఇంత ఇంత ఇది ఉండగా నేను మనం చెప్పానుగా ఏమండి మీరు ఇలా రాకండి ఇది ఎన్వి అని వాడు చెప్తున్నారు. వీళ్ళు విని మానేశారు.
ఇప్పుడు ఏమయ్యారు లోకల్లో ఏమి పెడతాం? ధర్మం చెప్పడానికి ఆస్కారం ఉంది కాలేదు. ఆసక్తి ఉన్నవాళ్ళు చెయ్యట్లేదు, ఆసక్తి ఉంది అంటే వాళ్ళకి మనం అధికారం ఇవ్వట్లేదు అనే ప్రమాదం రావడానికి ముఖ్య కారకులు వీళ్ళే. వాళ్ళకి ఇవాళ గౌరవం ఉంది అందరికీ, మనం చేయలేకపోతున్నాం చేసేవాళ్ళని ప్రోత్సహించాలని మనం ఏమైపోతున్నాం. అందుచేత ఇలా ఇలా ఆలోచించుకుంటే చాలా చాలా విశేష విషయాలన్నీ ఉన్నాయి. ఇలా ఆలోచన చేసుకుంటే ఆ జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ జ్ఞానంతో కార్యక్రమం చేస్తే అది లోకానికి మనకి ఉపకారం. నమో గంగాయమునయోర్మధ్యే వసంతి తే మే ప్రసన్నాత్మాన స్థిరం జీవితం వర్ధయంతి. ఈ గంగాయమున గోదావరి నదీ సమీపంలో ఎవరైతే సంధ్యావందనం చేసేటటువంటి మహర్షులు ఉన్నారో వారందరూ కూడా ఏం చేస్తారు, వారికి నమస్కారం చేస్తున్నాం. చివరికి ఏదైనా దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణోత్తుడికి పండుగ ఫలం ఇస్తూ ఉంటాం, కానీ వారికి మనం ఏం చేస్తున్నాం అన్నట్లయితే నమస్కారం చేస్తున్నాం. ఈ నమస్కారం చేయటం వల్ల మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి తెలుసుకోవాలిగా. వాళ్ళు వాళ్ళ అనుష్ఠానంలో మనందరి కోసం దేమే ప్రసన్నాత్మాన చిరంజీవితం వర్ధయంతి. వారికి నమస్కారం ఎందుకు చేస్తున్నాం మనం అన్నట్లయితే మాకు చిరజీవనం కావాలి, ధార్మిక జీవనం కావాలి, ఆయురారోగ్యములతో కూడిన జీవనం కావాలి అని ప్రార్థన చేసినందువల్ల మనకు అనుగ్రహిస్తున్నటువంటి. అందుచేత అనుష్ఠాన పరుల్ని ప్రోత్సహించిన వాళ్ళు అనేక మంది ఉంటే విజయనగరం మహారాజు గారు వాడు ఏం తెలివి తక్కువ వాళ్ళ, అనుష్ఠానం కోసం అధ్యయనం కోసం తాపత్రయపడుతున్న వాళ్ళకి ఎన్ని అగ్రహారాలు ఇచ్చారు వాళ్ళు, ఎంతమంది అగ్రహారాలు వద్దున్న వాళ్ళు కూడా లిస్ట్ ఉంది. ఒక ఆయన ఒక మహారాజు గారు వచ్చి నేను మీ అంతటి వారు లేరు, మీ అంత తపస్సపురు లేరు, నేను ఒక అగ్రహారం మీకు ఇస్తున్నానంటే ఆయన నేను ఇన్ని కాపాడుకోలేను, నేను రక్షించుకోలేను, నాకు ఏదో నడుస్తుంది, నేను ఇవ్వద్దన్నట్టు, నేను రాజాజ్ఞ చేస్తున్నాను అన్నట్టు. అంటే ఏ రాజుగారు ఆజ్ఞ చేస్తుంటే ఆ ఆజ్ఞని ధిక్కరించకూడదు. తన అనుష్ఠానంలో ఇప్పుడు మీ పన్నులు మీరు ఆడిటర్ వీళ్ళు చెప్తారు, కానీ షడ్భాగం ఆ రాజుకు దారిపోస్తే ఆ రాజు యొక్క శక్తి పెరిగి లోకాన్ని సుభిక్షంగా పరిపాలిస్తాడు. మరి ఆయన చెప్పారు దీనికి ఇష్టం లేదు, అప్పటికి ఈ రిజిస్ట్రేషన్లు ఈ వ్యవహారాలు లేవు కాబట్టి ఒక దాన పట్టా రాసిచ్చేవారు, యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహములు అని. ఈ దీంట్లో నిష్ణాతులు వీళ్ళకి ఇటువంటి అగ్రహారం ఇస్తున్నామని. మరి ఆ మహానుభావుడు మరి ఏ ఉపాసన చేశాడు, ఆ రాజుగారు వస్తే మరి ధిక్కరించకూడదుగా, ఇలా పెట్టాట మరి ఆ అగ్ని ఏం చూశాడు, ఆ పట్ట ఇక్కడ ఏమీ లేదు, ఆ పట్ట పెట్టిన వెంటనే భస్మం అయిపోయింది. అలా అగ్రహారాలు కూడా వద్దన్న వాడు కూడా ఉన్నారు మన వాళ్ళందరూ, లోకహితం కోసమే ఉన్నారు వాళ్ళందరూ. అందుచేత ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం తెలుసుకోవాలి అన్నట్లయితే ఈ ఉపనయన సంస్కారము శాస్త్ర ప్రకారం పొందిన వాళ్ళ యొక్క అనుష్ఠానం వల్ల లోకల్లో ఎంతమందికి ఎన్ని రకాల ఉపకారాలు ఉన్నాయో తెలుసుకుని, ఇదే కాదు గౌరవాది నరకాలలో మగ్నమైన మగ్గుతున్నటువంటి వాళ్ళకి కూడా దీనివల్లే వాళ్ళకి తృప్తి కలుగుతుంది అనేది కూడా ఉంటే మళ్ళీ దాని మీద ఆక్షేపణ. ఏమిటి ఆక్షేపణ? ఇక్కడ నీళ్ళు చూస్తే వాడు గడిపోయాయండి అని. ఇవన్నీ కూడా చెప్పాలి మరి, ఎప్పటికీ ఏం చెప్పగలను, నాకేమొచ్చు మీ దగ్గర ఎంత చెప్పగలనో చూస్తాను. దీంట్లో కొంతమంది ఏమన్నారంటే అసలు శాస్త్ర ప్రక్రియ అనవసరం అని చెప్పారు కొంతమంది, అయిపోయింది. అసలు ఇంకా వాళ్ళు ఇంకా దీంట్లో ఈ శాస్త్రం పెట్టిన వాడు పుష్కరాల్లో అక్కడ కూడా అందరూ గోదావరిలో కనిపిస్తున్నారు కదా, ఇవి నిజంగా వాళ్ళకి వెళ్తాయా, ఇక్కడే ఇక్కడ జలచరాలు తినేస్తున్నాయి, ఇక్కడ అన్నీ కలిసిపోతున్నాయి కదా అన్నారు. వాళ్ళ శాస్త్రజ్ఞులు వాళ్ళ యొక్క పారమైనటువంటి మేధాశక్తి వల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలాంటి నిర్మాణాలు కావాలంటే చెప్తాను ఆయన, మీరు 1000 గోవులు ఉన్న చోటకి వెళ్ళండి, 1000 దూడల్ని పక్కన పెట్టండి, ఒక దూడని ఇప్పండి, ఆ 1000 గోవుల్లో తన తల్లి దగ్గరికి వెళ్తుంది చూసుకోండి వాటికి కూడా. అలాగే మంత్రం సక్రమంగా పఠించి ఆ పిండ ప్రదానం చేస్తే ఎవరికి చేశారో అది వెళ్ళి తీరుతుంది.
కదా మనుషులు మనమ. ఇవాళ మనం శ్రాద్ధ ప్రక్రియ అక్కర్లేదు, ఇలాంటివన్నీ మనం రేపు చెప్పుకోవచ్చు. జాతస్యి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్యచ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచిత మనుషు అని పోయినవాడు పుడతాడు, పోయినవాడు ఇలాంటివన్నీ మనం వింటూనే ఉన్నాం. ఘటసాల గారు చెప్పిన మాటలు అంటే వీళ్ళు ఏమన్నారంటే, ఒక ఆయన ఒక 90 ఏళ్ళ ఆవిడకి ఒక 80 ఏళ్ళు 75 ఏళ్ళు ఆయన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళ అబ్బాయి పెద్ద ఇంజనీర్ చదివాడు, పెద్ద ఈసీఎల్లో ఉద్యోగం. ఆయన అన్నాడు, ఇదంతా ఎందుకండి ఆ బంధువులు మాకు, ఇదంతా ఎందుకండి ఏదో చాలస్యంగా చేస్తున్నారు బ్రాహ్మణ కోసం, అందుచేత ఇవేమీ చెయ్యక్కర్లేదు అంటే. ఇప్పుడు కొన్ని కొన్ని మతాల్లోకి, మన ఆధ్యాత్మిక మతాలుగా చెప్పబడుతున్న వాటిలోకి కొన్నిటిలోకి వెళ్తే పెద్దలు పెట్టక్కర్లేదు అనేది కూడా కొంతమంది. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి దేహంలో దేహంతో మనం జీవనం చేస్తూ తల్లిదండ్రులకి తగ్గిన పెట్టక్కర్లేదు కాబట్టి ఆ మతంలో చేరేవాడు కూడా ఉన్నారు కొంతమంది. దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి శంక, అంటే పెద్దలు కూడా వచ్చారు కాబట్టి నాకు చాలా ఆత్మీయులుగా మనస్సుకి భాషించినటువంటి మహానుభావులు ఒక ఆయన వైద్య ప్రముఖులు ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. వారి గురించి వింటే, వారి మాటలు వింటే అసలు వైద్య నిదానం జరిగిపోతుంది, ఔషధం లేకుండా సగం తగ్గిపోతుందని ఎవరు చెప్పారంటే, కొంతమంది మేనమామలు కన్సల్టెంట్ వాళ్ళు ఉంటారు, కానీ ఈయనకి ఉండే మేనమామ చెప్పారు మా మేనల్లుడు యొక్క గొప్పతనం ఇది అని. నాకు ఆశ్చర్యం వేసింది, మేమందరం ఆయన ఏం చెప్తే అది ఫాలో అయిపోతుంటే సుఖంగా ఉన్నాము అని. ఆయన కూడా ఇవాళ కార్యాంతరంలో ఇక్కడికి వచ్చారు, అందుచేత వారు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం నేను పెంచి, వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా బ్రాహ్మణుల్ని పోషించడానికి పెట్టింది, ఇదంతా అనవసరము. ఎందుకు అనవసరం అంటే ధ్రువం జన్మ మృతస్యచ అని ఉంది కదా, పోయినవాడు పుడతాడు కదా, ఇంకెవరికి కావాలి సంతానం అని నాతోనే ఆయన సంవాదం చేశారు. సరే కార్యక్రమం అయ్యాక కాసేపు కూర్చొని మాట్లాడితే నేను చెప్పాను, అయ్యా మీరు ఏం చెప్పారు ముందు అవతలవాడు సత్తా తెలుసుకోవాలిగా, శంకర ఫిలాసఫీ చదివానన్నాడు. కొంతవరకు బాపల్లోనే ఉన్నాడు కానీ కొంచెం ఆ వికటిస్తోంది వ్యవహారం. అంటే మరి శంకరాచార్య స్వామి వారి చరిత్ర చదివారా అన్నారు, ఏదో చదివారని అన్నారు. మరి ఆయన నిత్యాశ్రమం స్వీకరించిన మహానుభావుడు కాబట్టి తల్లికి కార్యక్రమం అంత్యేష్టి చేసినట్టుగా ఉంది కదా, అవునండి అన్నారు. మరి ఎందుకు చేశారు ఆయన, ఆయన చేసింది నీకు వద్దంటున్నాను అంటున్నావు కదా నువ్వు, నేను ఇలా ఆలోచించలేదు అన్నాడు. సరే నువ్వు ఆలోచించొద్దు ఆయన, ఇంకొక శంక కూడా నేను అడుగుతాను చెప్పు. నువ్వు ధ్రువం జన్మ మృతస్యచ అన్నావు, అంటే మృతస్య ధ్రువం జన్మ భవతి. మరి మొదటి వాక్యం ఏముంది, జాతస్యి ధ్రువం మృత్యు యజ్జన్యం తన్నశ్యం, మన యొక్క శాస్త్ర సంప్రదాయ వాక్యం, ఇది పుడితే అది పోవలసిందే. అందుకే ఆదిత్యో వాస్వాం లోకాదుమం లోకమై సోమం లోకం గత్వాపనం ఇమం లోకం అభ్యర్థాయ అభ్యర్థాయ స ఇమం లోకమాగత్య. ఆదిత్యుడు కూడా భూలోకం వెళ్ళి మళ్ళీ భూలోకం వచ్చి ఇక్కడ ఉండే కొన్ని బాధలు అనుభవించి మళ్ళీ కార్యక్రమాలు యజ్ఞయాగాది కట్టుకుని చేసి మళ్ళీ ఆయన అక్కడ ఉడిగట్టుగా ఉంది వేదంలో. నేను ఒక మాట చెప్తాను ఆయన, నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించావు, మొదటి వాక్యాన్ని కూడా స్వీకరించు. ప్రథమాతిక్రమణే కారణ భావ, నీకు కావలసినట్టు మానవికంగా వాక్యం తీసుకుంటున్నావుగా. జాతస్యకి ధ్రువమొచ్చు, పిల్లలు పుట్టారు, వాడు ఎలాగో పోతాడుగా, వాడికి ఏ సంస్కారాలు వద్దు, ఏబిసిజిటీ కానీ ఇంకోటి 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 ఏ పోలియో డ్రాప్స్ వద్దు, అది ఎలా కుదురుతుంది అన్నాడు. మరి పోతాడుగా, అది కాదండి కొంతకాలం బతుకుతాడుగా. అలాగే పోయిన మాట మళ్ళీ పుట్టడానికి కూడా ఒక కాలం ఉంది కాబట్టి, ఆ కాలం నీకు తెలియదు కాబట్టి నువ్వు జీవించున్నంతకాలం వాడి కార్యక్రమం చేయవలసిందే అని చెప్పేటప్పటికీ సమాధానం దొరికింది. అందుచేత అటువంటి పరిస్థితుల్లో మన సమాధానం గురించి తెలుసుకోకుండా వీళ్ళు ఏమంటున్నారు, అహంబ్రహ్మాస్మి వేదాంతంలో వినేస్తున్నారు, యూట్యూబ్లో వచ్చేస్తుంది, ఏమి కర్మకాండ చేయక్కర్లా, దేవాలయానికి వెళ్ళక్కర్లా, నేనే దేవుణ్ణి అనుకుంటూ కూర్చుంటూ సరిపోతుంది అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగ వాళ్ళని చూసి ఏం మాట్లాడాలి మనం, ఏ స్థితిలో వాడు ఆ మాటలు మాట్లాడటానికి యోగ్యత ఉంటుంది. నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాపత్ర ఫలభోగ విరాగం, అదే ముముక్షుత్వం, ఇలాంటివి ఎన్నుంటే వాడు ఆ మాటలు ఏమీ లేకుండా నేను కూడా వచ్చేస్తాను, నేను కూడా స్టెతస్కోప్ పెట్టుకుంటాను, నేను కూడా కత్తి వేసుకుని నేను ఆపరేషన్ చేస్తాను అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి విషయాలు లోకంలో జరుగుతున్నాయి కాబట్టి సౌహృదయులు, ఈ జగద్గురు సంస్థానంలో ఇటువంటి గోష్ఠిని ఏర్పాటు చేసినందుకు
నాకు సద్గురువుల దగ్గర లభించిన జ్ఞానాన్ని కొంతవరకు చెప్పాను. దోషాలుంటే పెద్దలు మన్నించవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ ప్రసంగాన్ని ఉపసంహరించి రేపటి రోజున కొంచెం దీన్ని అవశిష్ట తీసుకుని వివాహ సంస్కారంలోకి వెళ్తాము అందించవలసిందిగా ప్రార్థన. వారి యొక్క ప్రవచనం అయిన తర్వాత ఇంకా ఏది చెప్పినా కూడా చాలా పేలవంగా ఉంటుంది. అయితే వారు చెప్పినటువంటి విషయములను సంధ్యావందనము అనేటువంటిది ప్రథమ కర్తవ్యము. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం తినేటువంటి విధానము మా భారతీయ జీవన విధానంలో మొట్టమొదటి ప్రక్రియ. అయితే ఈ సంధ్యావందనం ఏ విధానముగా చేయాలి, ఈ సంధ్యావందనం చేయడం మాత్రం చేతనే, అన్న సమారాధన చేయడం మాత్రం చేతనే ఆత్మానం వేదయది, ఆత్మజ్ఞానం యొక్క స్వరూపాన్ని పరమోత్కృష్ట స్థితిని ఏ రకంగా పొందొచ్చు అనేటువంటి విషయం నాలుగు వేదములు ఆరు శాస్త్రములు ఏది చదివినప్పటికీ కూడా ఇంత కూర్పుగా ప్రతి చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేటువంటి విధానంగా. అయితే సంధ్యావందనం గురించే చెప్పారు, భోజనం చేసేటువంటి ప్రక్రియ గురించే చెప్పారు అని అనుకుంటే అక్కడ ప్రారంభిస్తే నేను లోతుల్లోకి వెళితే అసలు ఏం చెప్పారు, ఏ ఏ గ్రంథములలో ఈ విషయముల గురించి చెప్పబడి ఉన్నాయి, వారు ఎంత పరిశ్రమ చేశారు అనేటువంటి విషయం చేస్తే గడెక్కడికి కూడా ఆ లోతు తెలియదు. ధౌతాత్మ నిర్మలమైనటువంటి అంతఃకరణ కావాలి, అటువంటి పరిస్థితి రావాలి అంటే మనం ఏం చేయాలి, ఎంత జాగరూకతతో చేయాలి సంధ్యావందనం. ఇటువంటి అరటి పండు వడిచి చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేటువంటి విధానంగా చెప్పినటువంటి వారికి ఏమిచ్చిన కృతజ్ఞత తెలియదు. వారు మన నుంచి కోరుకునేటువంటిది సంధ్యావందనం చేయడం ఎందుకు కానీ చేయించేటువంటి కార్యక్రమములు ఎందు కానీ వైదిక ధర్మం ఎందు స్థాపితే వైదికే మార్గే సకలం సుస్థిరం భవేతని మన యొక్క ప్రయత్నంలో మనం ఈ ప్రపంచానికి మా సర్వ మానవ కళ్యాణానికి సౌభ్రాతృత్వంగా ఉండాలి అంటే, ఇది చాలా కాలం సుస్థిరంగా ఉండాలి అంటే సంధ్యావందనం యొక్క ఆవశ్యకత. అలాగే అన్ని విషయములని కూడా చిన్న విషయంలోంచి వటవృక్షంలోంచి వందకి వెయ్యి ఎకరములు ఉన్నటువంటి వృక్షం ఎలా అయితే ఉందో బీజం ఇంతే ఉంటుంది, దీని యొక్క ఆవరణ అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది అంటే వారి ముఖతహాయే చూడాలి. వీరు ఫలానా వారిలా చెప్పారు, వీరు ఫలానా వారిని చెప్పారు అని ఎవరినైనా ఉపమానం చెబుతాము అంటే ఎవరు ఉపమా కాళిదాస ఇంకొక ఉపమానం తోచట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉపన్యాసములు విని ఉంటారు, విన్నప్పటికీ ఇది ఉంటే దీని వినూత్నమైనటువంటి ప్రక్రియ ఉన్నటువంటి యథార్థ స్థితిని మనకి ఆధ్యాత్మిక చికిత్సా రూపంగా తెలియజేసినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా భగవద్ అనుగ్రహం చేత శంకరాచార్య స్వామి వారికి గొప్ప చేత ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి దశలు చేరుకోవాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ. ఇంకా మధ్యలో నేను మాట్లాడకూడదు కానీ వైదిక మార్గం సుస్థిరంగా ఉండాలి అన్నప్పుడు మనకి ఏవో శాఖాభేదాలు ఉన్నాయి. ఇలా చెప్పేస్తున్నారు వైదికుడికైనా అనుకుంటారు, కానీ వేదాన్ని ఆశ్రయించిన వాళ్ళందరూ వైదికులు అనే మాట తీసుకోవాలి తప్ప వేరే శాఖాభేదాలు లేవు. మనం కూడా శాఖాభేదాల గురించి చెప్పాను. స్వస్తి. Thank you.